హలో గైస్, ఎల్టీఎస్ క్లాస్కి స్వాగతం. నేను మీ ప్రసాద్ సార్. ఇవాళ మనం ఎన్సీఆర్టీ క్లాస్ 11 జియోగ్రఫీ నుంచి 3rd చాప్టర్ని డిస్కస్ చేసుకోబోతున్నామండి. ఈ చాప్టర్ పేరు మనకి అవర్ చేంజింగ్ ఎర్త్. ఓకే, పేరులో కనిపిస్తుంది కదా, భూమి అనేది చేంజ్ అవుతూ ఉంది. ఓకే, దాని గురించే మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాం. అంటే భూమిలో వస్తున్న మార్పులు ఏంటి, భూమిపైన జరుగుతున్న అంశాలు ఏంటి, అంశాల వల్ల ఎలాంటి మార్పులు మనకి రోజు కనిపిస్తూ ఉన్నాయి, ఇలాంటి విషయాలన్నింటి గురించి మనం ఇందులో డిస్కస్ చేసుకోబోతున్నామండి. ఇందులోనే మీకు ప్లేట్స్ గురించి చెప్తారు. ఓకే, ప్లేట్ టెక్టానిక్స్ గురించి జస్ట్ ఒక ఇంట్రడక్షన్, సింపుల్ ఇంట్రడక్షన్ మాత్రమే ఉంటుంది. అలాగే భూమిలో మార్పులు రావడానికి కారణమైన ఫోర్సెస్ గురించి కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ఎండోజెనిక్ ఫోర్సెస్ అండ్ ఎక్సోజెనిక్ ఫోర్సెస్ గురించి. అండ్ ఆ ఎండోజెనిక్ ఫోర్సెస్లోనే మనకి వల్కనిజం మరియు ఎర్త్క్వేక్ అని రెండు రకాల డిజాస్టర్స్ గురించి కూడా మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అలాగే వారి తర్వాత ఇంకా నెక్స్ట్ కేసెస్లోనికి వెళ్తే మనం ఈ లెసన్లోనే మనకి భూమి మీద కనిపించే కొన్ని మేజర్ ల్యాండ్ ఫామ్స్ గురించి చెప్తారు. దట్ టు పర్టికులర్లీ విచ్ ఆర్ ఫార్మ్డ్ బై ఎక్సోజెనిక్ ఫోర్సెస్. సో ఇవన్నీ కూడా మనం ఈ లెసన్లో చూద్దామండి. ఆ పదాలు తెలియవు అని చెప్పి తొందరపడకండి, పర్వాలేదు, అవన్నీ మనకి ఇక్కడ వస్తాయండి. సో ఇది క్లాస్లోకి వెళ్లే ముందు చిన్న అనౌన్స్మెంట్. ఎల్టీఎక్స్ క్లాసెస్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ అండ్ ఆఫర్గా ఒక బ్లాక్ బస్టర్ ఆఫర్ని తీసుకొచ్చింది. సో అదే ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్సు మీద నియర్లీ 10,000 రూపీస్ వరకు డిస్కౌంట్ లభిస్తుంది ఈ కోర్సులో మీకు. అంటే 15,000 రూపాయలకు లభించే ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్సు కేవలం 5,000 రూపాయలకే మీకు ఇప్పుడు లభిస్తుందండి. అండ్ ఈ కోర్సులో మీకు 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు ఉన్న ఎన్సీఆర్టీకి సంబంధించిన యూపీఎస్సీకి ఉపయోగపడే ప్రతి టెక్స్ట్ బుక్ కూడా మీకు ఇందులో కవర్ చేయడం జరుగుతుంది. అండ్ దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఈ కోర్సు అంతా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుందండి. ఓకే, అలాగే ఈ ఆఫర్ మీకు 31st మార్చి 2 వరకు కూడా వ్యాలిడ్గా ఉంది. సో ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కింద కనిపించే నెంబర్ 7893-899-553 అనే నెంబర్ని కాంటాక్ట్ చేయండి, లేకపోతే do visit ltxclasses.com. సో థ్యాంక్ యూ. ఓకే, ఇంకా మన టాపిక్లోకి వచ్చేస్తే, ఓకే, అవర్ టాపిక్ ఈజ్ అవర్ చేంజింగ్ ఎర్త్. సో నిన్న క్లాస్ కూడా మనం చెప్పామంటే ప్రీవియస్ క్లాస్లో ఏంటంటే ఎర్త్ ఈజ్ ఏ డైనమిక్ ప్లానెట్. ద డైనమిక్ ప్లానెట్ ఎర్త్ అని చెప్పి పిలుస్తామండి అప్పుడప్పుడు. ఎందుకు అంటే ఎర్త్ ఎప్పుడు ఒకేలా ఉండదు, ఎప్పుడు మార్పులకు గురవుతూ ఉంటుందండి. ఓకే, ఎందుకు ఏంటి అంటే మనకి భూమి లోపల జరిగే కొన్ని ప్రాసెస్ల వలన, భూమి బయట జరిగే కొన్ని ప్రాసెస్ల వలన మనకి ఎర్త్ యొక్క సర్ఫేస్ అనేది రకరకాల మార్పులకి గురవుతూ ఉంటుంది. సో ఇట్ చేంజెస్. సో ఆ చేంజెస్ ఏంటి, ఎందుకు జరుగుతాయి, ఎలా జరుగుతాయి, వీటినే మనం ఇప్పుడు చూద్దామండి. ఓకే, సో అయితే ఇప్పుడు లెసన్ స్టార్టింగే మనకి దేంతో స్టార్ట్ చేసేటంటే, నిన్న క్లాస్లో మనం ఎర్త్ యొక్క క్రస్ట్ గురించి తెలుసుకున్నాం కదా. ఎర్త్ క్రస్ట్, ఓకే, క్రస్ట్ ఈజ్ ద టాప్ మోస్ట్ లేయర్ ఆఫ్ ది ఎర్త్ అని చెప్పాం కదా. సో ఎర్త్ క్రస్ట్ ఏదైతే ఉందో ఆ క్రస్ట్లోని కొంత భాగాన్ని మనం లితోస్పియర్ అని చెప్పి రోజు, అంటే క్రస్ట్ని లితోస్పియర్ అనే వర్డ్స్ని రెండింటినీ కూడా చాలా వరకు ఇంటర్చేంజబుల్గా వాడతారు. వాటి మధ్యలో చిన్న చిన్న తేడాలు ఉన్నప్పటికీ కూడా ఇంటర్చేంజబుల్గా వాడతారు. లితోస్పియర్ అనేది కంప్లీట్గా రాళ్లతో తయారైన ఎర్త్ యొక్క అప్పర్ లేయర్ ఏదైతే ఉందో దాన్నే మనం లితోస్పియర్ అని చెప్పి పిలుస్తాం. ఒక అది కొంచెం హార్డ్గా సాలిడిఫికేషన్ జరుగుంటుంది. ఎర్త్ మొత్తంలో కూడా కంప్లీట్గా సాలిడిఫికేషన్ జరిగి గట్టిగా రాళ్ళగా మారిన ప్లేస్ ఏదంటే లితోస్పియర్ అన్నమాట. సో ఈ లితోస్పియర్ ఏదైతే ఉందో అంటే ఎర్త్ యొక్క అవుటర్ లేయర్, నేను చెప్పాను కదా ఉల్లిపాయ యొక్క పైపర్ ఎలాగైతే పల్చుగా ఉంటుందో ఎర్త్ యొక్క అవుటర్ లేయర్ కూడా, ఎర్త్ యొక్క క్రస్ట్ కూడా చాలా పల్చుగా ఉంటుందని చెప్పాను కదా. ఈ లేయర్ అనేది కంటిన్యూస్గా ఒకే పార్ట్గా లేదు, అంటే ఒక పార్ట్ కాదు, అది ఒకే లేయర్గా కంటిన్యూస్గా లేదు. అది ఎలా ఉంటుందంటే మీరు ఒక ఫుట్బాల్ మీద చూసినప్పుడు మీకు నెంబర్ ఆఫ్ పెంటగాన్స్, హెక్సాగాన్స్ కనిపిస్తూ ఉంటాయి. చూసారు ఇలా పెంటగాన్ ఉంటుంది, ఆ పక్కనేమో ఇక్కడ మనకి హెక్సాగాన్ ఉంటుంది, ఇలా ఉంటే ఇంక కనిపిస్తుంటాయి కదా మీకు సింబల్స్ అన్నీ కూడాను. ఓకే, సేమ్ అదే విధంగా ఎర్త్ కూడా, ఎర్త్ అనే ప్లానెట్ కూడా మనకి ఇలా, ఎర్త్ అనే ప్లానెట్ యొక్క లితోస్పియర్ కూడా ఇలా కొన్ని మొక్కలుగా విడిపోయి ఉంటుందండి. అంటే అది ఒక కంటిన్యూస్గా ఒక పీస్ కాదన్నమాట. ఓకే, సో ఆ చిన్న చిన్న మొక్కల్ని, అంటే మీకు ఆ ఫుట్బాల్ మీద వాలీబాల్ మీద కనిపించే ఇవి ఉంటాయి కదా పెంటగాన్స్ లేదా ఎగ్జగాన్స్, వాటిని మనం ఇక్కడ అంటే అలా షేప్, అలా రెగ్యులర్ షేప్లో ఉండదులని మనకి చిన్న చిన్న మొక్కలుగా ఉంటాయన్నమాట. సో అలా ఉన్న మొక్కల్ని మనం ఏమంటామంటే లితోస్పియరిక్ ప్లేట్స్ అని చెప్పి పిలుస్తాం, ఎందుకంటే లితోస్పియర్లో ఉన్నాయి కాబట్టి. అండ్ వాటికి మనం
వీ యూజ్ ద వర్డ్ టెక్టానిక్ ప్లేట్స్. టెక్టానిక్ ప్లేట్స్ అనే వర్డ్ కూడా వీటిని రిప్రజెంట్ చేయడానికి వాడుతూ ఉంటామండి. ఓకే, అయితే మీకు తెలియని ఒక విషయం ఏంటి అంటే, మీరు ఫీల్ అవ్వలేంది, మీకు తెలియంది, ఈ ప్లేట్స్ అనేవి ఎప్పుడు స్థిరంగా ఉండవు. చాలా స్లోగా సంవత్సరం అంతా కూడా ఏదో ఒక డైరెక్షన్లో ఇవి కదులుతూ ఉంటాయి. బట్ ఆ కదలిక అనేది కొన్ని మిల్లీమీటర్లు మాత్రమే జరగడం వలన మనకి ఆ విషయాన్ని మనం గమనించామంటే, లార్జ్ స్కేల్లో ఉన్నప్పుడు ఎంత చిన్నది అంత పరిగణలోకి రాదన్నమాట, మనకి కనిపించదు అన్నమాట. సో అందుకని చెప్పి మనకి అవి కదులుతున్నా కూడా కనిపించదండి. అయితే ఎందుకు కదులుతున్నాయి సార్ అంటే, ఎర్త్ యొక్క టాప్ మోస్ట్ లేయర్, ఈ టాప్ మోస్ట్ లేయర్ ఏదైతే ఉందో ఆ లేయర్ అనేది చిన్న చిన్న మొక్కలుగా ఉందని చెప్పారు. ఓకే, అవి ఎందుకు కదులుతున్నాయి సార్ అంటే, దానికి కారణం ఏంటంటే, ఈ టాప్ మోస్ట్ లేయర్కి కింద వైపు మనకి లిక్విడ్ రూపంలో ఉన్న మినరల్స్ మెటల్స్ ఉంటాయి, దాన్నే మనం మాగ్మా అని చెప్తాము. ఇది ప్రీవియస్ క్లాస్లో మాట్లాడాము. సో ఈ మాగ్మా అనేది స్థిరంగా ఉండకుండా అటు ఇటు కూడా మూవ్ అవుతూ ఉంటుంది. దానిలో ఎనర్జీ ఇంబ్యాలెన్సెస్ వల్లది అటు ఇటు మూవ్ అవుతూ ఉంటుంది, పైకి కిందకి లేదా అటుపక్క ఇటుపక్క మూవ్ అవుతూ ఉంటుందండి. సో మాగ్మాలో మూమెంట్ ఏదైతే ఉందో ఆ మాగ్మాలో జరిగే మూమెంటే మనకి పైన ఉన్న టెక్టానిక్ ప్లేట్స్లో మూమెంట్కి కారణమవుతుంది. సో ఈ కిందన్న మాగ్మా అనేది ఎక్కువ శాతం మనకి ఇలా సర్క్యులర్ షేప్లో కదులుతూ ఉంటుంది, క్లాక్ వైజ్ డైరెక్షన్లో కానీ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో కానీ. సో అలా కింద అది ఒక చక్రం లాగా జరుగుతున్నప్పుడు పైన ఉన్నది ఒక కన్వేయర్ బెల్ట్ ఎలా అయితే కింద చక్రం తిరుగుతుంటే పైన కన్వేయర్ బెల్ట్ వెళ్తుంటే చూసారా, అలాగే ఈ ప్లేట్లు కూడా అటు ఇటు మూవ్ అవ్వడం జరుగుతుంది. సో ఇది ఫస్ట్ విషయం టెక్టానిక్ ప్లేట్ల గురించి. ఓకే, అయితే ఇక టెక్టానిక్ ప్లేట్లు టెక్టానిక్ మూమెంట్ జరుగుతుందని చెప్పి ఆల్రెడీ చెప్పామండి. ఓకే, అయితే ఈ మూమెంట్ ఏదైతే ఉందో, ఓకే, ఈ మూమెంట్ వల్ల ఏమవుతుంది అంటే ఎర్త్ యొక్క సర్ఫేస్లో చాలా మార్పులు వస్తాయి. ఎందుకంటే కొన్ని కొన్ని ప్లేట్లు దూరంగా వెళ్ళిపోతున్నాయి, కొన్ని కొన్ని ప్లేట్లు దగ్గరగా వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే భూమి ఏమి ఇన్ఫైనైట్ ల్యాండ్ ఏరియా లేదండి, అది లిమిటెడ్ ఏరియా. సో ఆ ప్లేట్ల మొత్తం ఆ లిమిటెడ్ ఏరియాలో చాలా ప్లేట్స్ ఉన్నాయి. అండ్ ఆ ప్లేట్స్ కదులుతున్నాయంటే ఇప్పుడు అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు కదులుతున్నాయంటే కొన్ని కొన్ని దగ్గరగా వెళ్తాయి, కొన్ని కొన్ని దూరంగా వెళ్తాయి. సో అయితే ఇప్పుడు ఈ మూమెంట్స్ ఉన్నాయని చెప్పాం కదండి. ఓకే, ద ఎర్త్ మూమెంట్స్ ఆర్ డివైడెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద ఫోర్సెస్ విచ్ కాజ్ దెమ్. అయితే ఇలా ఎర్త్లో జరిగే మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఎర్త్లో జరిగే మార్పులు ఏవైతే ఉన్నాయో, ఆ మార్పుల్ని మనం ఆ మార్పులకి కారణమైన ఫోర్స్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని డివైడ్ చేస్తామంటే, ఎత్తులో జరిగే మార్పుల్ని చేంజెస్ ఇక్కడ మీకు మూమెంట్స్ అని ఇచ్చాడు. బట్ మూమెంట్స్ కాకుండా చేంజెస్ అనేది మనం ఇక్కడ కరెక్ట్ వర్డ్ అనమాట. ఎత్తులో జరిగే మార్పులు ఏవైతే ఉన్నాయో ఆ మార్పులన్నీ కూడా వాటికి కారణమైన ఫోర్సెస్ బట్టి క్లాసిఫై చేస్తాము. సో ఈ విధంగా చూసుకుంటే మన దగ్గర ఎన్ని ఫోర్సులు ఉన్నాయి, మరి క్లాసిఫై చేస్తామన్నాం కదా, ఎన్ని ఫోర్సులు ఉన్నాయి, ఎన్ని ఫోర్సులు ఉన్నాయంటే వీ హ్యావ్ ఓన్లీ 2 types ఆఫ్ ఫోర్సెస్, అంటే 2 రకాల ఫోర్సెస్ ఉన్నాయండి. ఏంటా ఫోర్సెస్ అంటే, ఒకటి ఎర్త్ యొక్క ఇంటీరియర్ నుంచి ఎర్త్ యొక్క లోపల నుంచి ఆరిజినేట్ అయ్యే ఫోర్సెస్. ఓకే, అలాగే ఎర్త్ యొక్క ఎక్స్టీరియర్ నుంచి ఆరిజినేట్ అయ్యే ఫోర్సెస్. ఎర్త్ యొక్క ఎక్స్టీరియర్ నుంచి ఆరిజినేట్ అయ్యే ఫోర్సెస్ మనకి 2 రకాల ఫోర్సెస్ మాత్రమే ఉన్నాయండి. ఓకే, అయితే ఏవైతే ఫోర్సెస్ ఎర్త్ యొక్క ఇంటీరియర్ నుంచి ఆరిజినేట్ అవుతున్నాయో, అంటే భూమి లోపల నుంచి మాగ్మా వల్ల దాని వల్ల ఆరిజినేట్ అవుతున్నాయో, వాటిని మనం ఎండోజెనిక్ ఫోర్సెస్ అని చెప్పి పిలుస్తామండి. ఓకే, భూమి లోపల నుంచి ఆరిజినేట్ అయ్యే ఫోర్స్ని ఏమంటామండి, ఎండోజెనిక్ ఫోర్స్. అలాగే భూమి బయట, అంటే భూమి బయట ఏముంది సార్, అట్మాస్ఫియరే ఉంది. సో అట్మాస్ఫియర్లో ఆరిజినేట్ అయ్యే ఫోర్సెస్ని ఏమంటామంటే మనం ఎగ్జోజెనిక్ ఫోర్సెస్ అని చెప్పి పిలుస్తామండి. ఎగ్జోజెనిక్, ఎండోజెనిక్ అండ్ ఎగ్జోజెనిక్, దీనికి మీకు మీనింగ్లు కూడా ఇచ్చేది కొని చూడండి. ఓకే, ఎండో ఎగ్జో, ఎండో అంటే ఇన్సైడ్, లోపల, ఎగ్జో అంటే ఎక్స్టర్నల్ బయట, మీకు గుర్తుంటుంది మామూలుగా జెనిక్ అంటే పుట్టడం. సో ఎండోజెనిక్ అంటే లోపల పుట్టింది అని అర్థం. ఎందులోపల, భూమి లోపల, ఎర్త్ యొక్క లోపల పుట్టింది అని అర్థం. ఓకే, అలాగే ఎగ్జోజెనిక్ బయట పుట్టింది, ఎక్కడ పుట్టింది, ఓకే, ఎర్త్ బయట ఏముంది, అట్మాస్ఫియరే, ఎర్త్ యొక్క చుట్టూ కూడా మనకి అట్మాస్ఫియరే ఉంది. సో అట్మాస్ఫియర్లో పుట్టింది. సో ఎండోజెనిక్ అండ్ ఎగ్జోజెనిక్ ఫోర్సెస్ అని 2 రకాల ఫోర్సెస్గా క్లాసిఫై చేయడం జరిగిందండి. సో ఇందులో మళ్ళీ ఫర్దర్ క్లాసిఫికేషన్స్ కూడా ఉన్నాయండి చూడండి. ఎర్త్ మూమెంట్స్కి, ఎర్త్ యొక్క చేంజెస్కి కారణమైన ఫోర్సెస్ ఎండోజెనిక్ ఫోర్సెస్, ఎగ్జోజెనిక్ ఫోర్సెస్ ఇవి ఆల్రెడీ చెప్పాం. ఓకే, ఇప్పుడు ఈ ఎండోజెనిక్ ఫోర్సెస్లో కూడా మళ్ళీ 2 రకాల ఫోర్సెస్ ఉంటాయండి, 2 రకాల ఫోర్సెస్. ఓకే, అంటే ఒకటి రీడయాగ్రామ్లో చూసుకుంటే ఎండోజెనిక్ ఫోర్సెస్ కెన్ ఆల్సో బి డివైడెడ్ ఇంటూ ఫర్దర్ ఇంటూ 2 types. ఒకటి డయాస్ట్రోపిక్ ఫోర్సెస్, రెండు ఇక్కడ 7 forces అని ఇచ్చారు. ఈవెన్ యూ కెన్ యూజ్ కెటాస్ట్రోపిక్ ఫోర్స్ అని కూడా యూజ్ చేయొచ్చండి. ఓకే, డయాస్ట్రోపిక్ ఫోర్సెస్ ఆర్ కెటాస్ట్రోపిక్ ఫోర్సెస్. ఓకే, 2 రకాల ఫోర్సెస్ అండి, డయాస్ట్రోపిక్, కెటాస్ట్రోపిక్. కెటాస్ట్రోపిక్ అంటే సడన్గా వచ్చే ఫోర్స్లు అండి, డయాస్ట్రోపిక్ అంటే చాలా స్లోగా వాటి యొక్క ఇంపాక్ట్ని చూపించే ఫోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని మనం
డయాస్ట్రోబిక్ ఫోర్సెస్ అని చెప్పి పిలుస్తామండి. సో సడన్గా వచ్చే ఫోర్సులు ఏంటి, ఒక ఎలక్ ఒక ఎర్త్క్వేక్ వస్తే సడన్గానే వస్తుందండి, నేను వస్తున్నాను అని చెప్పి ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చి అలాగ ఒక గంట సేపు 2 గంటలు ఇలా ఎరప్ట్ అవ్వడం, ఒక ఎర్త్క్వేక్ అలా రావడం ఉండదండి. సడన్గా వచ్చిందంటే ఒక్కసారి విత్ ఇన్ సెకండ్స్లోనే అలా బిల్డింగ్లన్నీ కదిలించేసి బిల్డింగ్ని కూలగొట్టేసి వెళ్ళిపోతుంది అన్నమాట. అంటే చాలా కెటాస్ట్రోప్, దాన్నే కెటాస్ట్రోప్ అని అంటారు మీకు డిజాస్టర్స్లో, కొన్ని కొన్నిసార్లు ఈ పదం వాడతారు. అలాగే వల్కనో, వల్కనో ఏదైతుందో వల్కనో కూడా సడన్గా ఓకే అని చెప్తారు పేపర్లో మీకు వేస్తారు. ఏంటంటే ఈ ఇండోనేషియాలో క్రకటోబా అనే ఒక అగ్నిపర్వతం ఎరప్ట్ అయింది అని చెప్తారు. అంటే సడన్గా జరుగుద్ది, అదంతా కూడా సడన్గా జరుగుద్ది. ఓకే, లేకపోతే ల్యాండ్ స్లైడ్స్, అంటే కొండ చీరలు విరిగిపడ్డాయి అంటారు. హిమాచల్ ప్రదేశ్లో బస్సు వెళ్తుంటే కొండ చీరలు విరిగిపడ్డాయి, 40 మంది చచ్చిపోయారు అంటారు. ఏమండి కొండ చీరలు విరిగిపడతాయి అని ముందే తెలిస్తే వాళ్ళు ఏం చేస్తారు, వెళ్ళడం మానేస్తారు కదా. ఓకే, మరి వెళ్తున్నారు ఎందుకంటే అది విరిగిపడద్దని మనకు తెలియదు. ఎందుకు, ల్యాండ్ స్లైడ్ అనేది ఒక కెటాస్ట్రోపిక్ ఈవెంట్ కాబట్టి. అలాగే డయాస్ట్రోపిక్ అనేది చాలా స్లోగా జరిగేదండి, దానికి ఆపోజిట్గా ఒక మౌంటైన్ బిల్డింగ్ ప్రాసెస్ అనేది ఏదైతే ఉందో అదంతా కూడా చాలా స్లోగా జరుగుతుందండి. ఒక రోజు, ఒక నెల, ఒక సంవత్సరం, 1 లక్ష సంవత్సరాలు, 10 లక్షల సంవత్సరాలు ఇది కూడా సరిపోకపోవచ్చండి ఒక్కోసారి. సో అంత టైం పడుతుంది అన్నమాట. ఒక బిల్డింగ్, ఒక మౌంటైన్ కన్స్ట్రక్ట్ అవ్వాలంటే, ఒక మౌంటైన్ బిల్డ్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది. ఇదంతా ఎక్కువగా ఇవన్నీ కూడా మొత్తం ఎండోజెనిక్ ఫోర్సెస్ అన్నీ కూడా టెక్టానిక్ ప్లేట్ల యొక్క మూమెంట్ వల్లనే క్రియేట్ అయినవి. అలాగే ఎగ్జోజెనిక్ ఫోర్సెస్ అంటే అవుటర్ అట్మాస్ఫియర్లో క్రియేట్ అయిన ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఎగ్జోజెనిక్ ఫోర్సెస్ అంటాం. ఇంట్లో మళ్ళీ 2 రకాల ఫోర్సెస్ ఉంటాయి, 1 ఎరోజనల్ ఫోర్సెస్, 2 డిపాజిషనల్ ఫోర్సెస్ అండి. ఒక ఎరోజనల్ ఫోర్సెస్ అంటే ఏంటి అంటే, ఒక ప్లేసెస్ నుంచి ఒక ప్లేస్లో, ఏదైనా ఒక ప్లేస్లో ఒక మెటీరియల్ ఉంటే ఓకే, ఆ మెటీరియల్ని మీద నుంచి వాటర్ కానీ లేదా ఏదైనా మెటీరియల్ ఫ్లో అయినప్పుడు, ఏదైనా పదార్థం ఫ్లో అయినప్పుడు దాని యొక్క ఫ్లో యొక్క ఫోర్స్ వల్ల, ప్రతి వాటర్ ఫ్లోకి ఒక ఫోర్స్ ఉంటుంది, విండ్ ఫ్లోకి ఒక ఫోర్స్ ఉంటుంది కదా, సో దాని యొక్క ఫోర్స్ వల్ల ఏం చేస్తుందంటే అది ఆ సర్ఫేస్ యొక్క టాప్ మోస్ట్ లేయర్ని అలా అలా రిమూవ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది అన్నమాట. సో అలా రిమూవ్ చేసే ప్రాసెస్ని మనం ఏమంటామంటే, ఈరోజు అంటే ఏదైనా ఒక పదార్థం అని అంటే ఒక నీరు కానీ గాలి కానీ ఇలాంటి పదార్థాలు మూమెంట్లో ఉన్నప్పుడు అవి వెళ్ళే దారిలో కొన్ని పదార్థాలని ఎరోజన్ చేసి తొలగించుకొని వాటితో పాటు తీసుకెళ్ళిపోతాయి. ఓకే, సో అలా వెళ్ళే వాటినే మనం, అలా జరిగే ప్రాసెస్నే ఎరోజన్ అని చెప్పి పిలుస్తామండి. ఫర్ ఎగ్జాంపుల్, గాలితో పాటు రోడ్డు మీద మీకు కనిపించే ఇసుక అనేది గాలితో పాటు వెళ్ళిపోతుంటుంది కదా, అదే ఎరోజన్ అంటే. సో అయితే గాలి ఎంత దూరం వెళ్తుంది, కొంత దూరం వెళ్ళి ఆగిపోతుంది. ఎప్పుడైతే ఆగిపోయిందో అది తీసుకెళ్ళిన ఇసుక కూడా ఏమవుతుందంటే మెల్లమెల్లగా కిందకి పడిపోవడం స్టార్ట్ అవుతుంది. అక్కడ కిందకి పడి అక్కడ ఒక కుప్పలాగా ఏర్పడుతుంది అన్నమాట ఇసుక అంతా కూడా. దీన్నే మనం డిపాజిషన్ అంటామండి. ఎరోజన్, డిపాజిషన్ అనేవి 2 ఆపోజిట్ థింగ్స్ అండి. ఓకే, ఫస్ట్ ఎరోజన్ జరుగుద్ది, ఎరోజన్ జరిగిన తర్వాత ఖచ్చితంగా డిపాజిషన్ జరుగుద్ది. ఓకే, 2 కంపల్సరీ. ఎరోజన్ జరిగిన తర్వాత డిపాజిషన్ జరగకుండా అవ్వదండి. ఎందుకంటే ఒక గాలి, ఒక నీరు మట్టిని తీసుకెళ్తుందంటే ఎక్కడో ఒక దగ్గర వదిలేయాల్సిందే, తిరుగులేదండి. ఓకే, సో ఎరోజన్ అండ్ డిపాజిషన్ అండి. ఎరోజన్ మనకి రివర్స్ వల్ల జరగవచ్చు, అంటే రివర్స్ ఆ మట్టిని తీసుకెళ్ళిపోవచ్చు, విండ్ తీసుకెళ్ళిపోవచ్చు. సీ వేవ్స్, సముద్రంలో అల్లు ఉంటాయి, కెరటాలు వస్తూ ఉంటాయి. సముద్రం ఒడ్డుకెళ్ళి నిల్చుంటే మీ చెప్పులేవో ఒడ్డులో పెట్టి నిల్చుంటే ఆ వచ్చిన కెరటాలు ఆ చెప్పులను తీసుకెళ్ళిపోతాయి లోపలికి. అంటే అదే సింపుల్గా, అంటే మీ చెప్పులే తీసుకెళ్ళినవి అక్కడ ఉండే ఇసుకని తీసుకెళ్ళలేవా. సో అదంతా కూడా ఈ రోజున కిందకి వస్తుంది. అలాగే గ్లేషియర్స్, ఓకే, ఇవి కనిపించకుండానే, వాటి మూమెంట్ కనిపించకుండానే మనకి చాలా ఎక్కువ ఈ రోజున కలుగు చేసేవి గ్లేషియర్స్ అండి. గ్లేషియర్ అంటే ఏంటంటే ఒక పర్వత ప్రాంతంలో ఒక పెద్ద మంచు ముక్క అనేది అలా గ్రావిటేషనల్ ఫోర్స్ వలన కిందకి మెల్లగా జారుతూ ఉంటే దాన్నే మనం గ్లేషియర్ అని చెప్పి పిలుస్తామండి. ఓకే, గ్లేషియర్ అంటే హిమానీ నదం అంటారు తెలుగులో అన్నమాట. ఓకే, సో అలాగే ఇప్పుడు ఆ ఎండోజెనిక్ అండ్ ఎగ్జోజెనిక్ ఫోర్సెస్ గురించి కొంచెం డీటెయిల్గా ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ఎండోజెనిక్ ఫోర్సెస్ అన్నాం, ఎగ్జోజెనిక్ ఫోర్సెస్ అన్నాం కదా, వాటి గురించి డీటెయిల్గా ఇవ్వడానికి ట్రై చేస్తున్నాడు. అందుకంటే ముందు మీకు ఇక్కడ లితోస్ఫియర్ గురించి మళ్ళీ చెప్తున్నారు చూడండి ఒకసారి. ఎర్త్ యొక్క క్రస్ట్ అనేది చాలా పెద్ద పెద్ద మరియు చిన్న చిన్న రిజిడ్గా ఉండే, ఇర్రెగ్యులర్గా ఉండే ప్లేట్స్ కొన్నింటిని కలిగి ఉంటుంది. ఓకే, ఇర్రెగ్యులర్గా, రిజిడ్గా, చాలా గట్టిగా, చిన్నగా ఉండే ప్లేట్స్ని కొన్నింటిని కలిగి ఉంటుందండి. ఓకే, అండ్ వీటి మీదే మనకి కాంటినెంట్స్ ఉంటాయి, వీటి మీదే ఓషన్ ఫ్లోర్ కూడా ఉంటుంది. అంటే పసిఫిక్ ఓషన్ అనేది పసిఫిక్ అనే ప్లేట్ మీద లొకేట్ అయ్యింది అన్నమాట. ఓకే, అలాగే ఇండియన్ ఓషన్లో చాలా భాగం ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్ అనే ఒక ప్లేట్ మీద లొకేట్ అయ్యింది. అలాగే అట్లాంటిక్ ఓషన్లో చాలా భాగం నార్త్ అమెరికన్ ప్లేట్ మీద, చాలా భాగం యూరేషియన్ ప్లేట్ మీద,
ఓకే, ఇలా రకరకాల ప్లేట్ల మీద లొకేట్ అయి ఉంటుంది అన్నమాట. ఓకే, కాంటినెంట్ కానీ ఓషన్ కానీ, ఓకే, లేకపోతే ఇప్పుడు ఆసియా ఖండం ఉంది, యూరేషియా అనే ఒక ప్లేట్ ఉందండి, ఒక యూరోప్ ఏషియాకి ప్లస్ ఒకే ప్లేట్ ఉంది. ఆ ప్లేట్ మీద ఆసియా అనే కాంటినెంట్ ఉంది, అలాగే యూరోప్ అనే కాంటినెంట్ కూడా ఉందన్నమాట. ఓకే, సో ఇది ప్లేట్స్ గురించి అండి. ఓకే, సో ఇప్పుడు ఎండోజెనిక్ ఫోర్సెస్ ఉన్నాం కదా మనం. ఫస్ట్ ఎండోజెనిక్ ఫోర్సెస్ అంటే ఏంటి? భూమి లోపల నుంచి పుట్టినవి. ఓకే, ఇన్సైడ్ ద ఎర్త్ భూమి లోపల ఏవైతే ఫోర్సులు పుట్టాయో వాటిని మనం ఎండోజెనిక్ ఫోర్సెస్ అంటామండి. అయితే ఎండోజెనిక్ ఫోర్సెస్లో రెండు రకాల ఫోర్సెస్ అన్నాం కదా. ఒకటి సడన్ రిలీజ్ ఆఫ్ ఎనర్జీ, అదే కెటాస్ట్రోపిక్ ఫోర్సులు. స్లోగా రిజల్ట్ చూపించేవి డయాస్ట్రోపిక్ ఫోర్సులు. ఓకే, అయితే ఇక్కడ మనకి కొన్ని కొన్నిసార్లు ఇవి సడన్ మూమెంట్స్ క్రియేట్ చేయొచ్చు, కొన్ని కొన్నిసార్లు ఏమో స్లో మూమెంట్స్ క్రియేట్ చేయొచ్చు. అది సడన్గా క్రియేట్ అయ్యే మూమెంట్స్ ఏంటి అంటే ఒకటి ఎర్త్క్వేక్స్, రెండు వాల్కనోస్. ఈ రెండు కూడా సడన్గా క్రియేట్ అయ్యే ఫోర్సెస్ అండి. ఓకే, ఈ దీనిలో అలాగే ఈ రెండింటి వలన కూడాను భూమి మీద చాలా లార్జ్ స్కేల్లో డిస్ట్రక్షన్ కూడా జరుగుతుంది. ఇది ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఖచ్చితమైన పాయింట్ అండి. ఓకే, ఎర్త్క్వేక్స్, వాల్కనోస్ అనేవి సడన్గా జరిగే మూమెంట్స్, అందుకే వాటిని కెటాస్ట్రోప్స్ అంటాము. అండ్ ఇవి చాలా దారుణమైన డిస్ట్రక్షన్ని కలుగు చేస్తాయి ఎర్త్ మీద అండి. ఓకే, అయితే ఇందులో ఫస్ట్ వన్ వాల్కనో. వాల్కనో అంటే ఏంటి? వాల్కనో అంటే సింపుల్గా ఒక కొండ అని అర్థం కాదండి. మీరు చూడగానే అరే ఇది వాల్కనోరా అంటే అది కొండ అని కాదు. వాల్కనో మీనింగ్ ఏంటి అంటే ఎప్పుడైనా భూమి యొక్క క్రస్ట్ ఏదైతే ఉందో, ఎర్త్ యొక్క క్రస్ట్ ఏదైతే ఉందో, ఆ క్రస్ట్ కింద మనకి మాగ్మా అనేది కనిపిస్తుంది. సో ఈ మాగ్మాలో ఎనర్జీ చాలా ఎక్కువగా అయిపోయినప్పుడు ఆ మాగ్మా ఏం చేస్తుందంటే భూమి యొక్క పొరను దాటుకుని, అంటే ఆ పైన ఉన్న పొర ఏంటి, క్రస్టే. ఓకే, సో క్రస్ట్ని దాటుకొని బయటికి రావడానికి ట్రై చేస్తుందండి. ఎలా రావడానికి ట్రై చేస్తుంది? ఒక దారి ద్వారా బయటికి రావడానికి ట్రై చేస్తుందండి. ఆ దారి ద్వారా వచ్చే మెటీరియల్ని మనం, అంటే అలా వచ్చినప్పుడు జరిగే ప్రాసెస్సు, అలా ఉన్న నిర్మాణం, వీటన్నింటినీ కలిపి మనం వల్కన్ అంటామని. ఇట్ ఈజ్ ఏ ఓపెనింగ్ ఇన్ ద ఎర్త్ క్రస్ట్ త్రూ విచ్ మోల్టెన్ మెటీరియల్ ఎరప్ట్స్. సడన్గా ఒక కన్నంలోంచి మోల్టెన్ మెటీరియల్ అంటే కరిగిపోయిన లిక్విడ్ అని అర్థం, బయటకు వచ్చింది, దాన్నే మనం వల్కనం అంటాం, సింప్లీ వల్కనం. ఇందులో పార్ట్స్ కూడా మీకు ఇచ్చే చూడండి, వల్కనంలో పార్ట్స్ ఇచ్చే చూడండి. ఓకే, కింద లేయర్ మనకి మ్యాంటిల్ ఉంటుంది, పై లేయర్ ఏమో క్రస్ట్ ఉంటుంది. ఓకే, ఇక్కడ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఓకే, ఇక్కడ యెల్లో కలర్లో కనిపిస్తుందేమో క్రస్ట్, అలాగే బ్రౌన్ కలర్లో కనిపిస్తుందేమో మ్యాంటిల్ అండి. ఓకే, సో ఈ క్రస్ట్ కింద వైపు చాలా పెద్ద మాగ్మా ఛాంబర్ అనేది లొకేట్ అయి ఉంటుంది అన్నమాట. సో ఇదంతా కూడా మాగ్మా ఛాంబర్. అయితే ఈ మాగ్మా ఛాంబర్లో ఎనర్జీ బాగా ఎక్కువైపోతే, అంటే ప్రెజర్ ఇప్పుడు ఎలాగే చూడండి, బెలూన్లో గాలి ఎక్కువైపోతే బెలూన్ పేలిపోయేది కదా, సో మాగ్మాల ఎనర్జీ కూడా ఎక్కువైపోతే అది ఎర్త్ క్రస్ట్కి చిన్న హోల్ చేసుకుని ఎర్త్ క్రస్ట్ని దాటి వల్కనోగా బయటకు వచ్చింది. అంటే మాగ్మా కాస్త ఎర్త్ని దాటుకొని లావాలాగా బయటకు వస్తుందండి. ఎక్కడి నుంచి అయితే మాగ్మా వచ్చిందో దాన్ని మాగ్మా ఛాంబర్ అంటాం. ఓకే, అండ్ ఏ దారి ద్వారా అయితే బయటకు వస్తుందో దాన్ని వెంట అంటామండి. అలాగే బయటకు వచ్చి ఒక్కసారి బయటకు వచ్చిన తర్వాత దాన్ని లావా అని చెప్పి పిలుస్తామండి. ఓకే, లావా, మాగ్మా బయటకు వచ్చాక లావా అవుతుంది, మాగ్మా లోపల ఉన్నంత వరకు కూడా మాగ్మా అంటామండి. అండ్ మాగ్మా లాస్ట్కి ఒక అగ్నిపర్వతం నుంచి బయటకు రావాలంటే ఫైనల్గా ఒక కన్నం నుంచే కదా బయటకు రావాలి. ఆ కన్నంని మనం ఏమంటామంటే క్రాటర్ అంటామండి. అయితే ఒక వల్కనో నుంచి కేవలము లిక్విడ్ మెటల్ మాత్రమే రాకపోవచ్చు, కొన్ని కొన్నిసార్లు గ్యాసెస్, యాష్ కంటెంట్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఓకే, సో ఇది మనకి ఫస్ట్ వన్ వల్కనోస్ అని ఏంటండి, వల్కనోస్. సెకండ్ వన్కి వచ్చేటప్పటికి ఈ లిథోస్ఫియర్ ప్లేట్లు అటు ఇటు కదులుతాయని చెప్పండి. ఇది లిథోస్ఫియర్, ఈ ప్లేట్లు అనేవి అటు ఇటు కదులుతూ ఉన్నాయండి. ఓకే, అయితే ఇలా లిథోస్ఫియర్లో ప్లేట్లు అనేవి క్రియేట్ కదులుతూ ఉన్నప్పుడు ఆ సర్ఫేస్ అంతా కూడా వైబ్రేట్ అవుతూ ఉంటుంది. సర్ఫేస్ అంతా కూడా వైబ్రేట్ అంటే సర్ఫేస్లో చిన్న చిన్న మూమెంట్స్ అనేవి క్రియేట్ అవుతాయి అన్నమాట. ఓకే, అండ్ ఈ వైబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ వైబ్రేషన్స్ అన్నీ కూడా మొత్తం భూమి అంతా ట్రావెల్ చేసే కెపాసిటీని కలిగి ఉన్నాయి. అంటే ఇక్కడ స్టార్ట్ అయితే భూమి అంతా కూడా తిరిగి వెళ్ళగలిగే కెపాసిటీ మనకి ఈ వైబ్రేషన్స్కి. వైబ్రేషన్స్ అంటే ఇది ఎనర్జీ, నథింగ్ బట్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అంతే వైబ్రేషన్స్ అనేవి. ఓకే, అదొక మూమెంట్, సింపుల్ మూమెంట్. సో ఈ వైబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఇలా ఎర్త్ లోపల నుంచి ఎనర్జీ రిలీజ్ అయినప్పుడు వచ్చిన వైబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో, దోజ్ ఆర్ నోన్ యాజ్ ఎర్త్క్వేక్స్. వాటినే మనం ఎర్త్క్వేక్స్ అని చెప్పి పిలుస్తున్నామండి. ఓకే, అయితే ఈ ఒక ఎర్త్క్వేక్ అనేది మనకి ఎర్త్ యొక్క క్రస్ట్లో మాత్రమే వస్తుంది. రిమెంబర్ ద పాయింట్ అండి, ఎక్కడా కూడా మనకి వచ్చే అవకాశం లేదు. సో అయితే ఒక ఎర్త్ క్రస్ట్ వచ్చినప్పుడు, సారీ ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు
భూమి లోపల ఏదో ఒక పాయింట్ దగ్గర ఎనర్జీ అనేది బయటికి రిలీజ్ అవ్వడం మొదలవుతుందండి. ఓకే, భూమి లోపల ఏదో ఒక పాయింట్ దగ్గర ఎనర్జీ రిలీజ్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. ఎక్కడైతే ఆ ఎనర్జీ రిలీజ్ అయిందో దాన్నే మనం ఏమంటామంటే ఫోకస్. వీ కాల్ ఇట్ యాజ్ ఫోకస్. ఫోకస్ అంటే వేర్ ద ఎర్త్ క్వేక్ అక్కర్స్. ఓకే, ఇదే ఇక్కడి నుంచే మనకి ఈ ఫోకస్ నుంచే మొత్తం మిగతా అంతా కూడా జరుగుద్ది. సెస్మిక్ డేటా కలెక్షన్ కానీ, ఓకే, లేకపోతే ఎర్త్ క్వేక్ని మానిటర్ చేయడం కానీ, ఇదంతా కూడా మనకి ఫోకస్ నుంచే స్టార్ట్ అవుతుంది ఫస్ట్. ఎందుకంటే ఫోకస్ దగ్గరే ఎర్త్ క్వేక్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అక్కడి నుంచి మొదలవుతుంది మనకి మొత్తం ఎర్త్ క్వేక్ యొక్క హిస్టరీ అంతా కూడాను. ఓకే, ఇప్పుడు ఫోకస్ నుంచి ఎనర్జీ రిలీజ్ అయింది. ఎనర్జీ రిలీజ్ అయిన తర్వాత ఏం చేస్తుందంటే కాన్సన్ట్రిక్ రింగ్స్ రూపంలోనే అలాగే మనకి మొత్తం భూమి అంతా కూడా ఒక వేవ్స్ రూపంలో ట్రావెల్ చేయడం మొదలు పెడుతుంది అన్నమాట. అయితే భూమి అంతా ట్రావెల్ చేసే ముందు, ఇది భూమి అనుకోని ఫర్ ఎగ్జాంపుల్, భూమి అంతా ట్రావెల్ చేయడం కంటే ముందు ఈ ఎత్త క్రస్ట్లోనే కదా మనకి ఎత్త క్వేక్ వచ్చింది. ఎత్త క్రస్ట్లోనంటే ఇది సర్ఫేస్కి చాలా దగ్గరగా ఉన్నట్టే కదా. సో అందువల్ల ఏమవుతుందంటే మిగతా ప్రాంతాలకు వెళ్ళేటంటే కూడా అన్నిటికంటే ఫస్ట్ ఈ ఎత్త క్వేక్ రీచ్ అవ్వగలిగే డిస్టెన్స్ ఏంటి అంటే అది ఎక్కడైతే వచ్చిందో ఆ వచ్చిన ప్రాంతం నుంచి పర్పెండిక్యులర్గా పైకి ఒక లైన్ గీస్తే ఆ లైన్ దగ్గరే కరెక్ట్గా అది ఫస్ట్ ఫీల్ అవ్వడం జరుగుతుంది. అంటే ఎర్త్ క్వేక్ వచ్చిందని చెప్పి లోపల ఉన్నప్పుడు తెలియదు, ఆ ఎనర్జీ బయటకు వచ్చాకే మనకు తెలుస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఒక మనిషి నిల్చున్నాం అనుకోండి, సో ఇక్కడ ఒక మనిషి నిల్చుంటే ఫస్ట్ ఆ మనిషికే ఇక్కడ ఎర్త్ క్వేక్ వచ్చిందని తెలుస్తుంది. అంటే ఎర్త్ క్వేక్ వేవ్స్ అనేవి ఫస్ట్ భూమి మీదకి రీచ్ అయ్యేది ఎక్కడ అంటే ఫోకస్కి పర్పెండిక్యులర్గా పైవైపు ఉన్న ప్రాంతంలో మనకి ఫస్ట్ టైం రీచ్ అవుతాయి. అయితే ఏ పాయింట్కి అయితే ఫస్ట్ టైం రీచ్ అయ్యాయో దాన్నే మనం ఎపిసెంటర్ అని చెప్పి పిలుస్తాం. ఎపిసెంటర్ అంటేంటే ఇట్ ఈస్ ద పాయింట్ నియరెస్ట్ టు ద ఫోకస్ ఆన్ ద గ్రౌండ్. గ్రౌండ్కి దగ్గరలో సర్ఫేస్ మీద ఉండే పాయింట్ని మనం ఏమంటామంటే ఎపిసెంటర్ అని చెప్పి పిలుస్తామండి. ఓకే, అండ్ ఈ ఎపిసెంటర్కి ఒక్కసారి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి వేవ్స్ ఏం చేస్తాయంటే లైక్ ఒక బౌల్లో వాటర్లో ఒక చిన్న రాయి వేస్తే దాని చుట్టూ వేవ్స్ వస్తాయి చూడేలాగా. సో అదేవిధంగా ఇక్కడ కూడా మనకి ఈ వైబ్రేషన్స్ ఆ ఎపిసెంటర్ నుంచి వేవ్స్ రూపంలో బయట వైపుగా ట్రావెల్ చేస్తూ ఉంటాయండి. ఓకే, అండ్ ఈ ఎపిసెంటర్ ఏదైతే ఉందో దీనికి దగ్గరలో ఉన్న ప్రాంతాల్లో ఇల్లు ఉంటే ఇల్లు కూలిపోతాయి, లేకపోతే బ్రిడ్జ్లు ఉంటే బ్రిడ్జ్లు కూలిపోతాయి, ఏవి అయినా సరే కూలిపోయే అవకాశం చాలా ఎక్కువ అన్నమాట. ఎందుకంటే ఎపిసెంటరే భూమి మీద అత్యధిక ఎనర్జీని రిసీవ్ చేసుకునే ప్రాంతం. ఎందుకంటే ఫోకస్ భూమి మీద ఉండదు, భూమి కింద ఉంటుంది. సో భూమి మీద ఉన్న వాటిలో అన్నింటికంటే ఎక్కువ ఎనర్జీ రిలీవ్ చేసుకునే ప్రాంతం ఏంటి అంటే ఖచ్చితంగా ఈ ఎపిసెంటరేనండి. ఓకే, సో అలాగే ఈ ఎర్త్ క్వేక్స్ని మనం ప్రెడిక్ట్ చేయగలమా? సార్ ఎర్త్ క్వేక్ వస్తుంది, రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుందని మనం చెప్పగలమా? నో, దే కెన్ నెవర్ బి ప్రెడిక్టెడ్. ఎర్త్ క్వేక్స్ మనం ప్రెడిక్ట్ చేయలేము. ఓకే, బట్ ఆ ఇంపాక్ట్ని మాత్రం తగ్గించొచ్చామన్నమాట. ఎలాగంటే ప్రిపేరింగ్గా ఉండడం ద్వారా. అరే ఎర్త్ క్వేక్స్ వచ్చే ప్రాంతం ఒకటి ఉంది జపాన్లో, వాళ్ళకి తెలుసు అరే మనకి ఎర్త్ క్వేక్లు ఎప్పుడూ వస్తూ ఉంటాయి కాబట్టి ముందు జాగ్రత్తగా ఉండాలి, ఖచ్చితంగా ముందు జాగ్రత్తగా అన్నీ రెడీ చేసుకుని పెట్టుకుని అంటే ఎర్త్ క్వేక్కి సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు మీరు చూస్తే ఇల్లు కట్టే టెక్నాలజీలు కూడా ఎర్త్ క్వేక్కి తగ్గట్టుగా స్ప్రింగులతోని లేకపోతే అంటే పడిపోకుండా ఉండేటట్టు రకరకాలుగా కట్టడం జరుగుతుందన్నమాట. ఓకే, సో ఇది ఎర్త్ క్వేక్ గురించి అండి. అయితే కొన్ని కొన్నిసార్లు సమ్ కామన్ ఎర్త్ క్వేక్ ప్రిడిక్షన్ మెథడ్స్ అడాప్టెడ్ లోకల్లీ బై ద పీపుల్. ఓకే, ప్రజలు కొన్ని కొన్నిసార్లు అంటే అలా ఏం సైన్స్ స్టూడెంట్ కాదు, ప్రజలే కొన్ని కొన్నిసార్లు ఎర్త్ క్వేక్ ప్రిడిక్షన్ మెథడ్స్ని వాడుతుంటారు. ఎలాంటి మెథడ్స్ అంటే లైక్ అరే ఎర్త్ క్వేక్ వచ్చేటప్పుడు యానిమల్ బిహేవియర్ మారుతుందంట, అంటే మనకంటే ముందు వాడికి తెలిసిపోతుందంట అందుకని ఆ విధంగా తెలుసుకుంటారు. ఇంకోటి చెరువులో ఉన్న చేపలు ఏవైతే ఉన్నాయో అటు ఇటు తిరుగుతూ విపరీతంగా గోల పెడుతూ ఉంటాయంట. ఓకే, అది కూడా మనకి ఎర్త్ క్వేక్ సంకేతం అంట. అలాగే భూమి లోపల ఉండే పాములు ఏవైతే ఉంటాయో అవి కూడా భూమి లోపల నుంచి దాటుకుని బయటకు వచ్చేస్తాయి, సర్ఫేస్కి వచ్చేస్తాయి అంట. ఇది కూడా మనకి ఎర్త్ క్వేక్ రాబోతుంది అనే దానికి ఒక బెస్ట్ ఇండికేషన్ అని చెప్పి ఇక్కడ చెప్పడం జరుగుతుందండి. ఓకే, సో అలాగే మనకి ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, డూ యు నోలో ఇంటా పాయింట్స్ అంటే ఎర్త్ క్వేక్ అన్నాం కదా, ఎర్త్ క్వేక్ నుంచి వచ్చిన ఎనర్జీ ఏ రూపంలో ట్రావెల్ చేస్తుంది, ఏ రూపంలో ట్రావెల్ చేస్తుంది అంటే వేవ్స్ రూపంలో ట్రావెల్ చేస్తుంది. ఓకే, వేవ్స్ అంటే చాలా రకాల వేవ్స్ ఉన్నాయి కదా సార్, లైట్ వేవ్, సౌండ్ వేవ్, ఇలా చాలా రకాల వేవ్స్ ఉన్నాయి కదా. ఓకే, ఏ వేవ్ అంటే మనకి ఇది వర్క్ అయ్యేది పి వేవ్స్, ఎస్ వేవ్స్ అండ్ ఎల్ వేవ్స్, మూడు రకాల వేవ్స్ రూపంలో రిలీజ్ మనకి ఈ ఎనర్జీ అనేది ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ట్రావెల్ చేస్తుందన్నమాట. ఓకే, పి వేవ్స్ అనేవి లాంగిట్యూడినల్ నేచర్లో ఉంటాయండి. ఓకే, లాంగిట్యూడినల్ అంటే
లైక్ సౌండ్ వేవ్స్ అనమాట. సౌండ్ వేవ్ లాగా ముందుకి వెనక్కి వైబ్రేట్ అవుతూ ఉంటాయి. ఎస్ వేవ్స్ అనేవి ట్రాన్స్వర్స్ నేచర్లో ఉంటాయండి. ట్రాన్స్వర్స్ వేవ్స్ అంటే మనకి తెలుగులో తిరియక్ తరంగాలు అని పిలుస్తారు. సో ఎస్ వేవ్స్ యొక్క జర్నీ ఎలా ఉంటుందంటే ట్రాన్స్వర్స్ నేచర్లో ఉంటుంది. అంత లైక్ ఎలాగంటే ఇగోండి వేవ్ యొక్క డైరెక్షన్కి పెర్పెండిక్యులర్గా ఇవి తవ్వుతూ ఉంటాయండి. ఓకే, లాంగిట్యూడినల్ వేవ్స్ అంటే మనకి వేవ్ యొక్క డైరెక్షన్కి ప్యారలల్గా వైబ్రేట్ అవుతూ ఉంటాయి. అంటే ముందుకి వెనక్కి ఇలాగా వైబ్రేట్ అవుతూ ఉంటాయి. అంటే ఇలా ముందుకి వెనక్కి ఇలా వైబ్రేట్ అవుతూ ఉంటాయండి. సో పి వేవ్స్, ఎస్ వేవ్స్ రెండు చాలా ఇంపార్టెంట్ ఎర్త్క్వేక్ వేవ్స్ అండి. పి అంటే ప్రైమరీ వేవ్స్, ఎస్ అంటే సెకండరీ వేవ్స్ అండి. అలాగే ఎల్ వేవ్స్కి వచ్చేటప్పటికి ఇవి సర్ఫేస్ వేవ్స్, అంటే భూమి లోపల నుంచి ఆరిజినేట్ అయినప్పుడు అవి పి వేవ్స్ కానీ ఆరిజినేట్ అవుతాయి, లేకపోతే ఎస్ వేవ్స్ కానీ ఆరిజినేట్ అవుతాయి. బట్ అవి బయటకు వచ్చిన తర్వాత, ఒక్కసారి సర్ఫేస్కి వచ్చిన తర్వాత ఏమవుతాయంటే ద వేవ్స్ గెట్ మాడిఫైడ్, మాడిఫికేషన్ జరుగుతాయి అనమాట. అంటే వాటి యొక్క రూపం, వాటి యొక్క ఫీచర్స్ కొన్ని మారిపోతాయి. సో అలా మారిపోయి వచ్చిన వేవ్స్ ఏవైతే ఉన్నాయో ఎల్ వేవ్స్ అనమాట, అవే సర్ఫేస్ వేవ్స్ అని, మూడు రకాల వేవ్స్. సో ఇది ఎర్త్క్వేక్స్ గురించి. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీకు ఇచ్చారు, ఎర్త్క్వేక్స్ సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్లు ఏంటంటే, ఒకటి ఎర్త్క్వేక్స్ సంబంధించి ఒక కేస్ స్టడీని మీకు ఇవ్వడం జరిగింది. అలాగే ఎర్త్క్వేక్స్ సంబంధించి డిజాస్టర్ మేనేజ్మెంట్లో ప్రిపేర్నెస్, ఓకే, అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన పాయింట్ కూడా ఇచ్చారనమాట. ఓకే, అలాగే ఎర్త్క్వేక్కి సంబంధించి కొన్ని టెక్నికల్ పాయింట్లు కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ ఏంటి ఇచ్చారు అంటే, ఎర్త్క్వేక్ ఏదైతే ఉందో ఆ ఎర్త్క్వేక్ యొక్క ఇంటెన్సిటీ అంటే దాని యొక్క స్ట్రెంగ్త్ని కొలవడానికి మనం వాడే ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే సెసిమోగ్రాఫ్ అనే ఒక ఇన్స్ట్రుమెంట్ అండి. సెసిమోగ్రాఫ్ అనే ఒక ఇన్స్ట్రుమెంట్ అండి. ఇదేంటి అంటే, ఈ సెసిమోగ్రాఫ్ అనేది మనకి ఒక మిషన్లా ఉంటుంది. దాని ముందు ఒక పేపర్ ఉంటుంది అన్నమాట. ఇదేం చేస్తుందంటే మనకి గుండు కొట్టినప్పుడు అంటే మీకు పల్స్ చెక్ చేసేటప్పుడు హాస్పిటల్స్లో ఇలా గ్రాఫ్ వస్తే చూసారా, అదేవిధంగా మనకి ఇక్కడ కూడా ఈ సెసిమోగ్రాఫ్లో కూడా ఇలాంటి ఒక గ్రాఫ్ అనేది రావడం జరుగుతుంది. అంటే ఈ గ్రాఫ్ను బేస్ చేసుకుని మనం ఎర్త్క్వేక్ యొక్క ఇంటెన్సిటీ ఎంత అనే దాన్ని రిక్టర్ అనే ఒక స్కేల్ మీద దాన్ని మెజర్ చేస్తూ ఉంటాం. సో ఇది సెసిమోగ్రాఫ్. అయితే ఈ రిక్టర్ స్కేల్ ఏదైతే ఉందో, ఈ రిక్టర్ స్కేల్ మీద మనం దాని యొక్క ఇంటెన్సిటీని చెప్పేటప్పుడు, అంటే ఇంత ఉంది లేదా ఇంత ఇంటెన్సిటీ ఉంది అని చెప్పేటప్పుడు, ఆ ఇంటెన్సిటీ మనకి 0 నుంచి 10 వరకు కూడా ఉంటుంది. అయితే ఆ ఇంటెన్సిటీ 2 కంటే తక్కువగా ఉంటే అది కేవలం మనకి జస్ట్ ఒక ఎర్త్క్వేక్ వచ్చింది అని తెలుస్తుంది అంతే. ఎందుకంటే జస్ట్ ఒక ఎర్త్క్వేక్ వచ్చింది చెప్పగలం, అంతకంటే మనకి డ్యామేజ్ ఉండదు, ఏముండదు. బట్ ఒకవేళ 5 వరకు ఉందనుకోండి, అంటే 2 నుంచి 5 వరకు ఉందనుకోండి రిక్టర్ స్కేల్ మీద ఇంటెన్సిటీ, కొన్ని కొన్ని థింగ్స్ పడిపోయే అవకాశం ఉన్నది. కొన్ని బిల్డింగ్స్ అవ్వచ్చు, లేకపోతే కొన్ని స్తంభాలు అవ్వచ్చు, లేకపోతే ఇలాంటివి ఏదైనా థింగ్స్ పడిపోయే అవకాశం ఉంది. లేదు 6 కంటే ఎక్కువగా ఉందనుకోండి, 6 కంటే ఎక్కువగా ఉందంటే దాన్ని మనం ఒక వెరీ స్ట్రాంగ్ మ్యాగ్నిట్యూడ్తో ఉన్న ఎర్త్క్వేక్గా కన్సిడర్ చేయొచ్చు. లేదు ఎర్త్క్వేక్ యొక్క ఇంటెన్సిటీ 7 కంటే ఎక్కువగా ఉందనుకోండి, వెంటనే దాని యొక్క మేజర్ ఎర్త్క్వేక్గా కన్సిడర్ చేసి కంట్రీస్ విల్ అనౌన్స్ నేషనల్ ఎమర్జెన్సీ అనౌన్స్ చేయడం కానీ, అంటే ఆ పర్టికులర్ రీజియన్లో ఎమర్జెన్సీ అనౌన్స్ చేయడం కానీ, దానికి రిలీఫ్ని పంపించడం కానీ, ఇంకా ఇంటర్నేషనల్ లెవెల్లో దాని మీదకి ఫోకస్ వచ్చేస్తుంది అనమాట. సో ఇది దీనికి సంబంధించిన విషయం, అంటే ఎర్త్క్వేక్ని కొలిచే విధానం అనమాట ఇదంతా కూడాను. అలాగే మనకి ఒక కేస్ స్టడీ ఇచ్చారండి, అంటే భుజ్ ఇండియాలో లేటెస్ట్ టైమ్స్లో వచ్చిన మేజర్ ఎర్త్క్వేక్ ఏంటంటే 2001 సంవత్సరంలో గుజరాత్లోని భుజ్ అనే టౌన్లో వచ్చిన ఒక ఎర్త్క్వేక్ అండి. 26 జనవరి రిపబ్లిక్ డే రోజు వచ్చిందనమాట. ఓకే, అది నియర్లీ 6.9 ఇంటెన్సిటీతో వచ్చింది రిక్టర్ స్కేల్ మీద. దాని గురించి కొన్ని పాయింట్లు ఇచ్చారు ఏంటంటే, ఒకటి ఫస్ట్ వన్, 26 జనవరి 6.9 ఇంటెన్సిటీతో ఒక ఎర్త్క్వేక్ వచ్చింది. ఓకే, అయితే దీన్ని ఈ ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు నియర్లీ 971 స్టూడెంట్లు, 31 టీచర్లు, ఓకే, నిజంగా వాళ్ళ జీవితాలు కోల్పోవాల్సింది, ఎందుకంటే స్కూల్ బిల్డింగ్ పడిపోవాల్సింది, బట్ వాళ్ళు అయితే సేవ్ అయ్యారు. అలాగే బుజ్జికి రిలీఫ్ వచ్చింది. రిలీఫ్ అంటే ఏంటి, రిలీఫ్ ఫండ్స్ అంటాం కదా మనం, అంటే ఫుడ్ ఐటమ్స్ పంపించడం కానీ లేదా వాళ్ళకి అవసరమైన నెసెసరీ గూడ్స్ని పంపించడం కానీ అంటాం కదా. సో ఇలాంటివన్నీ కూడా ఒక 3 రోజుల తర్వాత వచ్చాయంటే కంప్లీట్గా ఫుడ్ కానీ, బ్లాంకెట్స్ కానీ, మెడికల్ సప్లైస్ కానీ ఇవన్నీ కూడా వస్తున్నాయి. కాకపోతే ఇంకా వాటిలో లోపాలు ఉన్నాయని కూడా మనకి ఇక్కడ చెప్తున్నాడు. అలాగే బుజ్జిలో ఫోన్ లైన్స్, టెలిఫోన్ లైన్స్, వాటర్ పైప్ లైన్స్, పవర్ స్టేషన్ ట్రాన్స్మిషన్ లైన్స్ అన్నీ కూడా కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయాయి. సో అక్కడ కనెక్టివిటీ అనేది పోయింది.
ఓకే. అలాగే ఈ ఎర్త్క్ వేక్ వచ్చేటప్పుడు ఫైర్స్ కూడా వచ్చే అవకాశం ఉందంటే, ఎర్త్క్ వేక్స్ అనేవి చార్కోల్ లేకపోతే కొన్ని ఫ్యూయల్స్ ఉంటాయి కదా, ఈ ఫ్యూయల్స్ మండడానికి కారణమయ్యి దే కెన్ ఇండైరెక్ట్లీ కాజ్ ఫైర్స్. ఓకే, ఫారెస్ట్ ఫైర్స్ ఇవన్నీ ఎలా వస్తాయి, అలాంటి ఫైర్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. వెంటనే గవర్నమెంట్ ఏం చేసింది, గవర్నమెంట్ తీసుకున్న యాక్షన్ ఏంటి అంటే, ఈ డిక్లేర్డ్ స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ, ప్రెసిడెంట్ డిక్లేర్ చేస్తారు కదా మనకి ఎమర్జెన్సీని, వెంటనే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేశారు. అంటే ఎమర్జెన్సీ పరిస్థితుల్లో గవర్నమెంట్ కంట్రోల్ పెరిగిపోతుంది అనమాట, ఎలాంటి నిర్ణయాలైనా కూడా గవర్నమెంట్ ఈజీగా తీసుకోగలుగుతుంది. అలాగే ఆ స్టేట్ యొక్క చీఫ్ మినిస్టర్ గవర్నమెంట్ని ఫైనాన్షియల్ హెల్ప్ కోసం కూడా అడగడం జరిగింది. సో ఇలా ఒక కేస్ స్టడీని కూడా మనం ఇచ్చారంటే, అసలు ఒక ఎర్త్ క్వేక్ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, ఏ ఇన్ఫర్మేషన్ మనం నోట్ చేసుకోవాలి, అలా అంతా కూడా ఒక కేస్ స్టడీ ఇచ్చారండి. ఓకే, అలాగే ఇక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి కూడా ఒక విషయాన్ని ఇచ్చాడు, అదే డిజాస్టర్ ప్రిపేర్డ్నెస్, పర్టికులర్లీ ఇన్ ద కేస్ ఆఫ్ ఎర్త్ క్వేక్. ఎర్త్ క్వేక్ వస్తే ఎలా ప్రిపేర్డ్గా ఉండాలి, ఓకే, ఇక్కడ ఇచ్చారు చూడండి. ఫస్ట్ వన్ మెయిన్ ఏంటి అంటే, అసలు షెల్టర్ ఎక్కడ తీసుకోవాలి ఎర్త్ క్వేక్ వచ్చినప్పుడు. ఒకటి, ఫస్ట్ సెర్చ్ ఫర్ ఏ సేఫ్ స్పాట్. ఓకే, లైక్ ఒక కిచెన్ కౌంటర్ కింద, కిచెన్కి మీకు టేబుల్ ఉంటుంది కదా, ఓకే, పలక ఉంటుంది కదా, దాని కింద కానీ లేకపోతే టేబుల్ కింద కానీ, ఓకే, లేకపోతే ఒక ఇన్సైడ్ కార్నర్లో కానీ ఇలాంటి దగ్గర ఉండమని చెప్తున్నారు, సేఫ్ స్పాట్ అది అనమాట. రెండోది ఏంటంటే, కొన్ని విషయాలకి దూరంగా ఉండండి మంచిది మనకి. ఏంటంటే ఫైర్ వచ్చే ప్లేస్కి దూరంగా ఉండండి. ఏమంటే ఫైర్ వచ్చే అవకాశం ఉంది ఏ పరిస్థితుల్లో అయినా కూడా, లేకపోతే చిమ్నీల దగ్గరలో ఉండకండి, చిమ్నీలు పడిపోయే అవకాశం ఉంది. లేకపోతే అద్దాలు ఏవైతే ఊగుతూ ఉన్నాయో, మిర్రర్ అవ్వచ్చు లేకపోతే కిటికీ అద్దాలు అవ్వచ్చు, అలాంటి అద్దాల దగ్గర కూడా ఉండకండి. లేదా బీ ప్రిపేర్డ్, నెక్స్ట్ వన్ బీ ప్రిపేర్డ్, ముందు వాళ్ళకి అందరికీ అవేర్నెస్ ఇవ్వండి, ఏం ప్రాబ్లం లేదని చెప్పండి, చెప్పండి అసలు ఏం జరిగే అవకాశం ఉంది, ఓకే, ఎర్త్ క్వేక్ వచ్చేటప్పుడు ఏం జరుగుద్ది, ఎలా ఉండాలి, ఇదంతా కూడా మనం వాళ్ళకి అవేర్నెస్ ఇస్తే, మన ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ అవేర్నెస్ ఇస్తే ఖచ్చితంగా అందరూ కలిసి ఏ డిజాస్టర్నైనా కూడా చాలా ఈజీగా ఎదుర్కోగలుగుతారు. సో ఇది ఎర్త్ క్వేక్కి సంబంధించిన విషయం. ఓకే, సో ఇంకా ఇందులో మనకి మెయిన్ నెక్స్ట్ పార్ట్ ఏంటి అంటే, ల్యాండ్ ఫామ్స్ గురించి ఇచ్చారు. అంటే అది కూడా పర్టికులర్గా ఎగ్జోజెనిక్ ఫోర్సెస్ వలన ఏర్పడే ల్యాండ్ ఫామ్స్ ఏవైతే ఉంటాయో ఆ ల్యాండ్ ఫామ్స్ని మనకి ఇవ్వడం జరిగింది. సో అండ్ ఇక్కడ మనకి అవసరమయ్యేది ఏంటంటే రెండు థింగ్స్ అండి, ఎగ్జోజెనిక్ ల్యాండ్ ఫామ్స్ అంటే. సో ఎగ్జోజెనిక్ ఫోర్సెస్ అంటే, ఫస్ట్ అట్మాస్ఫియర్లో ఆరిజినేట్ అయ్యే ఫోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఎగ్జోజెనిక్ ఫోర్సెస్ అని చెప్పి పిలుస్తాం. అండ్ ఈ ఎగ్జోజెనిక్ ఫోర్సెస్ అనేవి చాలా తక్కువ స్ట్రెంత్ని కలిగి ఉంటాయి, వెన్ కంపేర్ టు ద ఎండోజెనిక్ ఫోర్సెస్ చాలా తక్కువ స్ట్రెంత్ని అవి కలిగి ఉంటాయండి. అయితే ఈ ఎగ్జోజెనిక్ ఫోర్సెస్ యొక్క యాక్షన్ అనేది మనకి రెండు రకాలుగా ఉంటుంది ఎర్త్ యొక్క సర్ఫేస్ మీద. ఒకటి బై ద వే ఆఫ్ ఎరోజన్, అంటే అవి భూమి యొక్క సర్ఫేస్లో మార్పులు తెచ్చే ప్రాసెస్లు రెండు రకాలు, ఒకటి ఎరోజన్, రెండు వెదరింగ్. రెండు ఫోర్సెస్ ద్వారా, అంటే రెండు రకాల ప్రాసెస్ల ద్వారా ఇవి భూమి యొక్క ల్యాండ్స్కేప్ అంటే ఏంటంటే, మన చుట్టూ కనిపిస్తున్న ఈ మొత్తం సిస్టమ్ అంతా ఉంటుంది కదండి, ఎర్త్ ఎలా ఉంది, ఎర్త్ యొక్క వాల్ ఎలా ఉంది, ఇవన్నీ ఉంటాయి కదా, దాన్ని మనం ల్యాండ్స్కేప్ అంటాం. సో ఇదంతటినీ కూడా మనకి రెండు ప్రాసెస్ల ద్వారా ఇవి చేంజ్ చేస్తాయండి, ఒకటి ఎరోజన్ అండ్ వెదరింగ్. ఎరోజన్ అంటే ఏంటి, ఎరోజన్ అంటే ఏం లేదు, మీకు చెప్పాను, తొలి కూడా వచ్చింది ఆల్రెడీ, ఒక వాటర్ అనేది ఫ్లో అవుతుంది లేదా ఎయిర్ అనేది ఫ్లో అవుతుంది, అది ఫ్లో అయ్యేటప్పుడు దాని కింద ఉండే మెటీరియల్ అనేది తనతో పాటు వియర్ చేసుకుంటూ తీసుకువెళ్ళిపోతుంది, అదే మనకి ఎరోజన్ అండి. ఎరోజన్ మనకి వాటర్ ద్వారా జరగచ్చు, విండ్ ద్వారా జరగచ్చు, లేదా ఐస్ ద్వారా జరగచ్చు. వీటినే మనం ఏజెంట్స్ ఆఫ్ ఎరోజన్ అంటాం, వాటర్, విండ్ అండ్ ఐస్. ఈ మూడు ఏవైతే ఉన్నాయో ఈ మూడింటిని కూడా మనం ఏజెంట్స్ ఆఫ్ ఎరోజన్ అని చెప్పి పిలుస్తామండి. అలాగే ఇలా వచ్చిన, ఇలా ఎరోజన్ జరిగిన పదార్థం అంతా కూడా ఏమవుద్దని చెప్పాము, మళ్ళీ వేరే ప్లేస్లోనికి వెళ్ళి డిపాజిషన్ జరుగుతుందని చెప్పాము, ఇక్కడ మనం రాసాం కదా లాస్ట్ క్లాస్లో ఆల్రెడీ. ఇదిగోండి ఇక్కడ ఎరోజన్ జరిగింది, ఇక్కడ ఎరోజన్ జరిగిందంటే ఆ పదార్థం అంతా కూడా వేరే ప్లేస్లోకి వెళ్ళి డిపాజిషన్ జరుగుద్ది కంపల్సరీగా. సో ఎరోజన్ అండ్ డిపాజిషన్ ఆర్ రెండు కాన్సిక్యూటివ్ ఈవెంట్స్ అనమాట అండి. ఖచ్చితంగా ఒకటి జరిగిందంటే, ఎరోజన్ జరిగిందంటే ఇంకొక దగ్గర ఖచ్చితంగా డిపాజిషన్ జరగాల్సిందే. సో ఎరోజన్ ఒక దగ్గర, డిపాజిషన్ ఇంకొక దగ్గర జరుగుతాయండి. ఓకే, సో ఇది ఫస్ట్ వన్. అలాగే వెదరింగ్ అంటే ఏంటంటే, ఒక ప్లేస్లో ఉన్న మెటీరియల్ ఆ ప్లేస్లోనే చిన్న చిన్న ముక్కులుగా, చిన్న చిన్న పీసెస్గా విడిపోతే దాన్నే మనం వెదరింగ్ అని చెప్పి పిలుస్తాం. ఓకే, ఇది ఎరోజన్ అండ్ వెదరింగ్ గురించి అండి. సో అయితే ఇప్పుడు మనం మాట్లాడేమో ఆల్రెడీ, ఎరోజన్ అనేది చాలా ఏజెంట్స్ వల్ల జరగచ్చు, వాటర్ వల్ల జరగచ్చు, విండ్ వల్ల జరగచ్చు, ఐస్ వల్ల జరగచ్చు. ఓకే, సో ఇలా ఎరోజన్ జరిగిన తర్వాత డిపాజిషన్ జరుగుద్ది. ఈ ఎరోజన్ అండ్ డిపాజిషన్ అనే రెండు యాక్టివిటీస్ సైమల్టేనియస్గా జరగడం వలన
వీ అబ్జర్వ్ ఫార్మేషన్ ఆఫ్ మెనీ ల్యాండ్ ఫామ్స్ ఇన్ ద వరల్డ్. చాలా ల్యాండ్ ఫామ్స్ మనకి ప్రపంచంలో ఈ యాక్షన్స్ వల్ల ఏర్పడుతుందంటే, లైక్ ఒక డెల్టా ఏర్పడింది, ఒక వ్యాలీ ఏర్పడింది, ఒక క్యానియన్ ఏర్పడింది, ఒక గోర్జ్ ఏర్పడింది, ఓకే, లేకపోతే మనకి సముద్రం పొట్టులోకి వెళ్ళి నిలిచుంటే ఒక బీచ్ ఏర్పడింది. దీస్ ఆల్ ల్యాండ్ ఫామ్స్ ఆర్ క్రియేటెడ్ బై యాక్షన్స్ ఆఫ్ ఎరోజన్ అండ్ డిపాజిషన్. సో అయితే ఇందులో మనకి ఎరోజన్ ఏజెంట్స్ గురించి ఒక్కొక్క దాని గురించి డిస్కస్ చేస్తాడు. ఏంటంటే ఒకటి రివర్ గురించి డిస్కస్ చేస్తాడు. ఫస్ట్ వన్ రివర్. ఓకే, రివర్ రివర్ అనేది కంప్లీట్గా వాటర్తో తయారైంది. అంటే వాటర్ ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి స్లోప్ ఉన్న ప్రాంతాల్లో ఫ్లో అవుతుంటుంది. సో స్లోప్ ఉన్నప్పుడు వాటర్ ఎప్పుడైతే ఫ్లో అవుతుందో అలా వెళ్తున్న వాటర్కి కొంత ఎనర్జీ కూడా, కొంత కైనెటిక్ ఎనర్జీ కూడా ఉంటుంది. ఆ ఎనర్జీ వల్ల అది ఏం చేస్తుందంటే దాని కింద సర్ఫేస్ మీద ఉన్న రాళ్ళని ఎరోడ్ చేసుకుంటూ వెళ్ళిపోతుందండి. ఓకే, అయితే ఇలా వెళ్ళే క్రమంలో ఒకవేళ ఆ వాటర్ అనేది ఎక్కువ స్లీప్ ఉన్న ప్రాంతాల్లోంచి వెళ్తుంది అనుకోండి, స్పీడ్ ఇంకా ఎక్కువగా ఉంటుంది, చాలా ఎక్కువ స్పీడ్తో పైనుంచి కిందకి దూకుతుందండి. అలాంటి క్రమంలో, అలాంటి ప్రాంతాలు అంటే స్టీప్ వ్యాలీ ఉన్న ప్రాంతాల్లో మనకి వాటర్ఫాల్ అనేది ఫామ్ అవుతుందండి. వాటర్ఫాల్ అనేది ఫామ్ అవుతుంది. ఇది ఫస్ట్ వన్ వాటర్ వలన ఏర్పడే ల్యాండ్ ఫామ్లో ఇది ఫస్ట్ వన్ అండి. అలాగే ఒక వాటర్ఫాల్ గురించి మనకు కొన్ని ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాడు. ప్రపంచంలో ఒక మూడు ఇంపార్టెంట్ వాటర్ఫాల్స్ని మీకు ఇక్కడ మెన్షన్ చేశారు. మూడు తెలుసుకోండి చాలు, వరల్డ్ జియోగ్రఫీలో మనకి పనికి వస్తుంది అనేది. ఓకే, ప్రపంచంలో చాలా వాటర్ఫాల్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ ఇంపార్టెంట్ వాటర్ఫాల్, ప్రపంచంలోనే హయ్యెస్ట్ వాటర్ఫాల్, అదే ఏంజల్ వాటర్ఫాల్. ఇది సౌత్ అమెరికన్ కంట్రీ అయిన వెనిజులా అనే దేశంలో ఉంటుంది. ఏంజల్ వాటర్ఫాల్ ఇది ఫస్ట్ వన్, హయ్యెస్ట్ వాటర్ఫాల్. అలాగే వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ వాటర్ఫాల్స్ ఇన్ ద వరల్డ్, నయాగరా వాటర్ఫాల్స్ అండి. మీరు అప్పుడప్పుడు టీవీలో పేపర్లో కూడా చూస్తూ ఉంటారు. ఇది నార్త్ అమెరికాలో యుఎస్ఏ అండ్ కెనడా బార్డర్కి మధ్యలో ఉంటుంది కరెక్ట్గా. ఓకే, ఇది సెకండ్ వాటర్ఫాల్. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ వాటర్ఫాల్ ఏంటంటే ఆఫ్రికాలో ఉందండి. ఓకే, ఆఫ్రికాలో మనకి విక్టోరియా ఫాల్స్ అని ఒక వాటర్ఫాల్ ఉంటుంది. ఇది జాంబియా మరియు జింబాబ్వే ఈ రెండు దేశాల యొక్క బార్డర్లో కూడా ఉంటుంది. ఈ మూడు పేర్లు గుర్తుపెట్టుకున్నా మనకి ఎప్పుడైనా పనికొచ్చే అవకాశం ఉంది. ఓకే, తర్వాత ఒక రివర్ అనేది ఇంకా మౌంటైన్స్ని దాటుకొని, ఎప్పుడు కూడా రివర్ యొక్క ఆరిజిన్ పాయింట్ చాలా వరకు మౌంటైన్ రేంజెస్లోనే ఉంటుంది. మౌంటైన్ని దాటి ప్లెయిన్స్లోకి వచ్చిన తర్వాత, ప్లెయిన్స్లోకి వచ్చాక నది యొక్క స్పీడ్ తగ్గిపోతుంది కాబట్టి ఏమవుతుందంటే నది ఎటు పడితే అటు చల్లా చెదురుగా డైరెక్షన్స్ అన్నీ అటు ఇటు మార్చుకుంటూ వెళ్తూ ఉంటుందండి. అలా నది ఒక స్ట్రైట్ లైన్లో వెళ్లకుండా, మనం ఒక సీనరీ వేసేటప్పుడు కూడా నది వేయమంటే ఎలా వేస్తాం, ఇలాగే కదా వేస్తాం అంటే ఇలా చూపిస్తారు చూసారా. అలా వెళ్ళే నదుల్లో మనం ఏమంటామంటే మియాండర్స్ ఆర్ మియాండరింగ్ రివర్స్ అని చెప్పి పిలుస్తాం. అంటే నదీ వంకర్లు అనమాట. అంటే ఈ నది ఇలా బెండ్ అవుతూ వెళ్తుంది క్లియర్గా చెప్పాలనుకుంటే. సో మియాండర్స్ అని చెప్పి పిలుస్తామండి. అయితే ఈ మియాండర్స్ అలా వెళ్తూ ఉన్నప్పుడు, మియాండర్స్ అనే వల్ల వెళ్తూ ఉన్నప్పుడు మియాండర్ యొక్క ఒక సైడ్లో ఎరోజన్ జరుగుద్ది, ఇంకొక సైడ్లో డిపాజిషన్ జరుగుద్ది. అంటే అవుట్ సైడ్, ఇగోండి ఇది మియాండర్ యొక్క అవుట్ సైడ్ అనమాట. మియాండర్ యొక్క అవుట్ సైడ్ ఎరోజన్ జరుగుతూ ఉంటుంది, ఇక్కడ ఎరోజన్ జరుగుతూ ఉంటుంది. మియాండర్ యొక్క ఇన్సైడ్ చూడండి, మీకు లోపల మట్టిని డిపాజిట్ అయినట్టుగా ఇక్కడ ఇచ్చే చూసారా, ఇన్సైడ్ ఏమో డిపాజిషన్ జరుగుతుంది. అంటే మియాండర్ యొక్క షేప్ అనేది ఎప్పుడూ కాన్స్టెంట్గా ఉండదు, ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది. అలాంటి క్రమంలోనే కొన్నాళ్ళకి ఈ మియాండర్లో కొంత భాగం అనేది మెయిన్ రివర్ నుంచి విడిపోయి మెయిన్ రివర్ దాని యొక్క కోర్స్ని మార్చుకునే అవకాశం ఉంటుంది. ఇలా ఒక మియాండర్ నుంచి విడిపోయిన ఒక చిన్న వాటర్ బాడీ, ఓకే, ఒక ఆక్స్ బౌ షేప్లో ఉంటుంది. ఓకే, ఒక ఎద్దు ఉంటుంది కదా ఎద్దులకి కింద మనకి విలేజెస్లో వాటికి ఒక బౌ ఉంటుంది అనమాట. ఓకే, ఆ షేప్లో మనకి ఇది కనిపిస్తుంది. సింపుల్గా చెప్పండి ఒక యూ షేప్ లాగా కనిపిస్తుంటుందండి. ఇలా ఏర్పడిన లేక్స్ని మనం ఏమంటామంటే ఆక్స్ బౌ లేక్స్ అంటామండి. అంటే ఈ ఆక్స్ బౌ లేక్, అండ్ ఆక్స్ బౌ లేక్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ఈ రివర్ వన్స్ అపాన్ ఏ టైమ్. ఒకప్పుడు ఒక రివర్లో పార్ట్గా ఉండేది, బట్ ఇట్ ఈస్ సెపరేటెడ్ బై ఎరోజన్ అండ్ డిపాజిషన్. ఎరోజన్ అండ్ డిపాజిషన్ యాక్టివిటీస్ వల్ల అది మెయిన్ రివర్ నుంచి సెపరేట్ అయ్యి ఇప్పుడు వేరేగా ఒక వాటర్ బాడీగా ఏర్పడిపోయిందండి. ఓకే, సో ఇది ఆక్స్ బౌ లేక్ సంబంధించిన విషయం అండి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, మీకు తెలుసు కొన్ని కొన్ని సీజన్లో ఒక రివర్లో వాటర్ ఫ్లో అనేది చాలా ఎక్కువగా పెరిగిపోతుంది. లైక్ మాన్సూన్ సీజన్లో ఇలాంటి టైంలో ఎప్పుడైతే వాటర్ యొక్క ఫ్లో విపరీతంగా పెరిగిపోయిందో ఆ వాటర్ అనేది ఆ రివర్ యొక్క బేసిన్లోంచి, అంటే రివర్ యొక్క ఫ్లో నుంచి బయటికి కూడా స్పిల్ అయ్యే అవకాశం. అంటే రివర్ అంటే ఇంతే కదా, అలా కాకుండా బయటికి కూడా ఓవర్ఫ్లో అయ్యే అవకాశం ఉంది. ఇలా బయటికి వెళ్ళిన వాటర్ అనేది తనతో పాటు సెడిమెంట్స్ని కూడా బయటికి తీసుకెళ్ళి ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఆ సెడిమెంట్స్ని డిపాజిట్ చేసేస్తుంది, రెండు వైపులా కూడా డిపాజిట్ చేసేస్తుంది. ఇలా డిపాజిట్ చేయడం వల్ల అక్కడ మనకి సెడిమెంట్స్తో ఉన్న కొంత భూభాగం అనేది ఏర్పడుతుంది. వాటిని మనం
ఫ్లడ్ ప్లెయిన్స్ అంటామంటే ఫ్లడ్డింగ్ జరిగినప్పుడు ఒక రివర్ అనేది ఫ్లడ్డింగ్ జరిగినప్పుడు ఏర్పడిన ప్లెయిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఫ్లడ్ ప్లెయిన్స్ అని చెప్పి పిలుస్తామండి. ప్రతి రివర్కి కూడా చాలా వరకు దాని యొక్క రెండు వైపులా, ఒకవేళ రెండు వైపులా కూడా కొంచెం ప్లెయిన్ ల్యాండ్స్ ఉంటే ఖచ్చితంగా ఫ్లడ్ ప్లెయిన్స్ అనేవి ఏర్పడి ఉంటాయి. అండ్ ఇవి చాలా ఎక్కువ ఫెర్టిలిటీని కలిగి ఉంటాయి, ఎందుకంటే ప్రతి సంవత్సరము కూడా ఇవి దే ఆర్ రిసీవింగ్ అల్లూవియల్ డిపాజిట్స్, అల్లూవియల్ డిపాజిట్స్ వస్తున్నాయి కాబట్టి ఆటోమేటిక్గా చాలా ఎక్కువ ఫెర్టిలిటీని ఇవి కలిగి ఉంటాయి. అయితే ఈ డిపాజిషన్ కొంచెం ఎక్కువగా జరిగే ప్రాంతం ఏంటంటే కరెక్ట్గా ఆ రివర్ యొక్క బ్యాంక్ పక్కన ఉన్న పార్ట్ ఏదైతే ఉందో ఈ పార్ట్లో మనకి కొంచెం డిపాజిషన్ ఎక్కువగా జరుగుతుంది. సో ఆ విధంగా నదికి రెండు వైపులా కూడా, మీరు ఏ నది చూసినా కూడా దానికి రెండు వైపులా కూడా కొంచెం గట్ల లాంటి నిర్మాణాలు ఉంటాయి, గోడల లాంటి నిర్మాణం ఉంటాయి. అవి ఎవరైనా కట్టినవా అంటే కాదండి, వాటికి అవే ఏర్పడ్డాయి. వాటినే మనం ఏమంటామంటే లెవి, ఓకే, నేచురల్ లెవి, లెవీస్ అని చెప్పి పిలుస్తామండి. అండ్ ఫైనల్గా ఒక నది దాని యొక్క జర్నీని కంప్లీట్ చేసేసి ఇంకా సముద్రం దగ్గరికి వెళ్ళిపోదాం, సముద్రంలో కలిసిపోదాం అనుకున్నప్పుడు ఏమవుతుందంటే దానికి స్లోప్ చాలా తక్కువగా ఉంటుందండి, స్లోప్ బాగా తగ్గిపోతుంది అన్నమాట. స్లోప్ వల్ల ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా స్పీడ్ కూడా తగ్గిపోతుంది. స్పీడ్ తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే నది కాస్త ఇట్ డివైడ్స్ ఇంటూ మల్టిపుల్ బ్రాంచెస్, నెంబర్ ఆఫ్ బ్రాంచెస్గా విడిపోతుంది. అంటే ఒక ఫిక్స్డ్ దారిలో వెళ్ళలేదు, స్లోప్ ఉంది అనుకోండి, ఒక ఫిక్స్డ్ దారిలో వెళ్ళగలదు, బట్ స్లోప్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే అది ఫిక్స్డ్ దారిలో వెళ్ళలేదు. సో ఆ కారణం చేత మనకి ఇట్ డివైడ్స్ ఇంటూ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్, ఓకే, అండ్ దోస్ బ్రాంచెస్ ఆర్ నోన్ యాజ్ డిస్ట్రిబ్యూటరీస్, వాటిని మనం డిస్ట్రిబ్యూటరీస్ అని చెప్పి పిలుస్తాం. అండ్ ఈ డిస్ట్రిబ్యూటరీస్ కూడా అలా అలా స్లోగా వెళ్తూ ఉంటాయి కాబట్టి అవి తీసుకొచ్చిన సెడిమెంట్స్ అన్నింటినీ కూడా కరెక్ట్గా సముద్రంలో కలిసే ముందు అక్కడ వదిలేసి వెళ్ళిపోతాయండి. సో అలా సముద్రంలోకి అవి తీసుకొచ్చిన సెడిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెడిమెంట్స్ అన్నీ ఆ డిస్ట్రిబ్యూటరీస్ మధ్యలో డిపాజిషన్ జరిగి అక్కడ మనకి చాలా ఫెర్టిలిటీ, చాలా ఎక్కువ ఫెర్టిలిటీ ఉన్న కొన్ని ఒక ల్యాండ్ ఫామ్ ఏర్పడుతుందండి, దాన్నే మనం డెల్టా అని చెప్పి పిలుస్తాం. అంటే ఇది మనకి ఎక్కడైతే డిస్ట్రిబ్యూటరీస్ ఉంటాయో అక్కడే ఏర్పడే అవకాశం ఉంటుంది. అందుకని ఇండియాలో కూడా మనకి ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అన్నింటికీ చాలా వరకు డిస్ట్రిబ్యూటరీస్ ఉంటాయి. గంగా నుంచి మేజర్గా చూసుకుంటే గంగా, మహానది, గోదావరి, కృష్ణ, కావేరి ఈ ఐదు రివర్స్ కూడా మనకి డిస్ట్రిబ్యూటరీస్గా విడిపోతే సముద్రంలో కలిసే ముందు. సో ఈ ఐదు నదులకి కూడా మనకి డెల్టాస్ అనేవి ఉన్నాయి, కంపల్సరీగా ఉన్నాయి. ప్రతి రివర్కి కూడా మనకి డెల్టాస్ కనిపిస్తూ ఉంటాయి, ఓకే. అలాగే ఇంకా నెక్స్ట్ వన్ మనకి వాటర్ తర్వాత వేవ్స్ అండి, రివర్ తర్వాత వేవ్స్. మీరు ఒక సముద్ర పొడ్డున వెళ్ళి నిల్చుంటే మీకు ఒక బీచ్ కనిపిస్తుంది, ఆ బీచ్ కూడా సముద్రం యొక్క వాటర్ వల్ల ఏర్పడిన ల్యాండ్ ఫామ్. అక్కడే మీకు రకరకాల ఆకారాల్లో ఉన్న రాళ్ళు కనిపిస్తాయి, రాక్స్, అవి కూడా సముద్ర పొడ్డున వేవ్స్ యొక్క ఇంపాక్ట్ వల్ల ఏర్పడిన ల్యాండ్ ఫామ్. ఓకే, వేవ్స్కి కొంత ఎనర్జీ ఉంటుందండి, ఒక వేవ్ మీకు తగిలితే మీకు అనిపిస్తుంది ఎంత బలంగా తగులుతుందని చెప్పి. సో అంత బలంతో సముద్రపు ఒడ్డున ఉన్న రాళ్ళకి ఒకవేళ ఆ వేవ్స్ తగిలితే ఖచ్చితంగా రాళ్ళు అనేవి ఎరోజన్ జరుగుతాయి. సో అలా ఎరోజన్ జరిగి రాళ్ళ మధ్యలో రకరకాల ల్యాండ్ ఫామ్స్ ఏర్పడే అవకాశం ఉందండి. సో అవి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ సముద్రపు ఒడ్డున మనకి ఒక రాయి అనేది పెద్దగా ఇలా ఒక పెద్ద రాయి అనేది కనిపిస్తుందండి. సో ఈ రాయికి అలా కంటిన్యూస్గా వేవ్స్ తగులుతూ ఉంటే, కంటిన్యూస్గా స్ట్రైక్ అవుతూ ఉంటే కొన్నాళ్ళకి అందులో స్ట్రైక్ క్రాక్స్ అనేవి డెవలప్ అయ్యి అంటే కొన్ని కొన్ని పగుళ్ళు అనేవి డెవలప్ అవుతాయండి. ఇలా పగుళ్ళు డెవలప్ అయిన తర్వాత ఏమవుతుందంటే ఆ పగుళ్ళ నుంచి ఉన్న మెటీరియల్ అంతా కూడా మెల్లమెల్లగా కిందకి పడిపోవడం, అంటే సముద్రంలోకి ఇసుక రూపంలో పడిపోవడం స్టార్ట్ అవుతుందన్నమాట. ఇలా సముద్రంలోకి ఇసుక రూపంలో పడిపోయిన తర్వాత అక్కడ ఒక కేవ్ అనేది ఏర్పడదు, అంటే మొత్తం అక్కడ మెటీరియల్ అంతా కూడా రిమూవ్ అయిపోయింది. సో మెటీరియల్ అంతా ఎప్పుడైతే రిమూవ్ అయిపోయిందో అక్కడ కేవ్ ఏర్పడుతుంది, దాన్నే మనం సీ కేవ్ అని చెప్పి పిలుస్తాం. అంటే మనం ఇక్కడ పైన నిల్చున్నాం అనుకోండి, మనకి ఆ కేవ్ అనేది కనిపించకపోవచ్చు, మన కింద ఉంటుంది అది కేవ్ అనేది, ఎందుకంటే వేవ్స్ యొక్క ఇంపాక్ట్ వలన సీ లెవెల్ దగ్గర మనకి ఈ కేవ్ అనేది ఏర్పడుతుంది. అండ్ ఈ కేవ్స్ అనేవి బాగా పెద్దగా మారిపోతూ ఉంటే, బాగా ఇంకా సైజ్ అనేది అలా పెరిగిపోతూ ఉంటే మనకి కొన్నాళ్ళకి ఏమవుతుందంటే ఈ కేవ్ అనేది అలా పొడిగించుకుంటూ వెళ్ళి సముద్రం కంటే ఆ రాయికి అవతల వైపు వరకు కూడా ఇది ఎక్స్టెండ్ అవుతుంది. అంటే అది సీ ఆర్చ్గా తయారవుతుంది. ఆర్చ్ అంటే చూ మనకు తెలుసు కదా, ఆర్చ్ అంటే ఏంటి, ఇలా గ్రౌండ్ లెవెల్ ఇది ఉంటుంది, పైన ఒక ఆర్చ్ లాంటి నిర్మాణం, ఆర్చ్ షేప్డ్ బ్రిడ్జెస్ అంటాం. ఇలా ఉంటాయి ఆర్చ్ షేప్డ్ బ్రిడ్జెస్ అంటే ఇలా కంటిన్యూస్గా ఒక ఆర్చ్ షేప్లో ఆర్చ్ యొక్క సపోర్ట్తో బ్రిడ్జెస్ కడతారు కదా, అలా కనిపిస్తూ ఉంటాయండి. అంటే ఈ క్యావిటీస్ అనేవి చాలా పెద్దగా మారిపోయినప్పుడు
పైన రూఫ్ మాత్రమే మిగిలి ఉంటుంది, కింద అంతా అంటే సీ లెవెల్లో ఉన్నదంతా ఎరోజన్ జరిగిపోయి ఉంటుంది. దాన్ని ఆర్చెస్, సీ ఆర్చెస్ అని చెప్పి పిలుస్తామండి. అయితే ఎప్పుడైతే కింద మెటీరియల్ అంతా, ఇదిగోండి ఈ ప్లేస్లో ఉన్న మెటీరియల్ అంతా ఎప్పుడైతే రిమూవ్ అయిపోయిందో, ఈ పైన మెటీరియల్ యొక్క బరువుని అది కాయలేదు. సో ఏమవుతుంది, పైన మెటీరియల్ అంతా ఒక్కసారిగా సముద్రం లోపలికి కొలాప్స్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇక్కడున్న మెటీరియల్ అంతా కొలాప్స్ అయిపోయింది అంటే అర్థం ఏంటి, కేవలం ఈ ఒక్క పార్టే విడిగా సముద్రంలో మిగిలి ఉంటుంది. ఇదిగోండి ఇలా అన్నమాట, ఓకే, దాన్ని అదే ఎరోజన్ జరిగినట్టు మనకు చూపించాడు అనమాట. సో ఇలా ఒక పార్ట్గానే మిగిలి ఉంటుందండి. అలా ఒక ఐసోలేటెడ్గా మిగిలిపోయిన రాక్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం స్టాక్ అని చెప్పి పిలుస్తామని, ఏంటి స్టాక్ అనే పేరుతో పిలుస్తాం. ఓకే, అలాగే మీరు సముద్ర పొడ్డున నిచ్చున్నప్పుడు స్టీప్గా ఉండే కోస్ట్లు కొన్ని ఉంటాయి. మామూలుగా కొన్ని కొన్ని కోస్ట్లు ఏంటంటే ఇలా మెల్లమెల్లగా స్లోప్ అలా తగ్గుతూ ఉంటుంది, బట్ కొన్ని కోస్ట్లోకి వెళ్ళి చూస్తే ఏంటంటే మీకు డైరెక్ట్గా సముద్ర పొట్టు ఒక గోడలాగా ఉంటుంది అన్నమాట నిర్మాణం. ఓకే, ఇక్కడ మీరు నిల్చుంటే సముద్రం మీ కింద కొంత లోతులో ఉంటుందన్నమాట. ఓకే, అలాంటి నిర్మాణాలు, అలాంటి వర్టికల్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం సీ క్లిప్స్ అని చెప్పి పిలుస్తామండి. ఓకే, అలాగే ఎప్పుడైతే స్లోప్ తక్కువగా ఉంటుందని చూసారా, ఇది ఈ కేసు అన్నమాట. ఈ కేసు ఏదైతే ఉందో ఈ కేసులో సముద్రపు ఒడ్డులో సముద్రం యొక్క వేవ్స్ తీసుకొచ్చిన ఇసుక అంతా కూడా ఇక్కడ డిపాజిషన్ జరిగి ఆ ఇసుక అంతా కూడా బీచ్ అనే ఒక స్ట్రక్చర్ని ఏర్పరుస్తుంది. సో ఇది ఇక్కడ వరకు తెలుసుకోండి. తర్వాత ఐస్ యొక్క, ఐస్ అంటే గ్లేషియర్స్, గ్లేషియర్స్ అని మాట్లాడాం కదా. గ్లేషియర్ అంటే ఏంటి, ఒక పర్వత ప్రాంతంలో, ఒక మంచు పర్వత ప్రాంతంలో ఒక పెద్ద ఐస్ ముక్క. ఓకే, ఐస్ యొక్క పీస్ అని అంటే సింపుల్గా చెప్పాలంటే ఆ ఐస్ ముక్క అనేది దాని యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ వలన పైనుంచి కిందకి అలా స్లోగా మూవ్ అవుతూ ఉంటే దాన్నే మనం గ్లేషియర్ అని చెప్తాం. ఓకే, గ్లేషియర్ అంటే అదేది నది కాదు, గడ్డ కట్టిన నది అయితే కాదండి 100%. గ్లేషియర్ అంటే ఒక ఐస్ ముక్క అనేది అలా గట్టిగా, దాని చాలా గట్టిగా చాలా బరువుతో ఉంటుంది. అలా బరువుగా ఉన్న ఐస్ పీస్ అనేది దాని యొక్క బరువు వలన మెల్లగా కిందకి మూవ్ అవుతూ ఉంటుంది. అలా వెళ్ళే క్రమంలో అది ఎరోడ్ చేసుకుంటూ వెళ్తుంది. ఎందుకంటే వాటర్కి అంత బలం ఉంటే అన్ని కేజీలు, ఎన్ని టన్నుల బరువు ఉంటుందండి ఐస్ పీస్ అనేది. సో అంత బరువుతో ఉన్న ఐస్ ముక్క అనేది కిందకి మూవ్ అవుతూ ఉంటే ఎంత ఎక్కువ ఎరోజన్ కెపాసిటీ ఉంటుందో మీరు ఆటోమేటిక్గా ఆలోచించుకోవచ్చండి. అదే మీకు ఇక్కడికి ఇచ్చే చూడండి, ఏంటంటే గ్లేషియర్స్ విచ్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ ద రివర్స్ ఆఫ్ ఐస్. ఓకే, ఇవి కూడా ల్యాండ్స్కేప్ని బుల్డోజింగ్ అనే ప్రాసెస్ ద్వారా ఎరోడ్ చేస్తుంటాయి. బుల్డోజర్ అంటే మీకు బుల్డోజర్స్ ఉంటాయి కదా, ముందుకిలా ఒక ఓపెన్గా ఒక టబ్ లాగా ఉంటుంది, ఆ ఓపెన్ టబ్తో మొత్తం దాని ముందున్న మెటీరియల్ అంతటిని అలా నెట్టుకుంటూ వెళ్ళిపోతాయి చూసారా. అలా బుల్డోజింగ్ చేసుకుంటూ మొత్తం సాయిల్లో ఉండే రాళ్ళని వీటన్నిటినీ కూడా బయటికి తీసుకొచ్చేస్తూ ఉంటాయండి. సో అందుకని ఏంటంటే చాలా ప్లేసెస్లో పెద్ద పెద్ద గోతులు కూడా ఏర్పడే అవకాశం ఉందన్నమాట. సో అంత పెద్ద గోతులు కూడా ఇక్కడ ఏర్పడే అవకాశం ఉంది. ఓకే, అయితే అలా ఇది మూవ్ అవుతూ ఉన్నప్పుడు రకరకాల నిర్మాణాలు ఏర్పడతాయండి. అయితే ఈ గ్లేషియర్ మూవ్ అవుతున్నప్పుడే మూమెంట్తో పాటు ఇంకొక ప్రాసెస్ కూడా జరుగుతుంది, ఏంటి అంటే మెల్టింగ్. ఎందుకంటే అది ఐస్, ఐస్కి ఎప్పుడైనా ఎండ తగిలిందంటే ఆటోమేటిక్గా ఇట్ విల్ మెల్ట్, టెంపరేచర్ పెరగగానే అది మెల్ట్ అవుతుంది. సో అయితే ఐస్ ఎప్పుడైతే మెల్ట్ అవుతుందో ఆ మెల్ట్ అయిన ఐస్ అంతా, ఐస్ నుంచి వచ్చిన వాటర్ అంతా కూడాను దాని కింద ఉన్న వాటర్ బాడీస్లో కొంచెం కొంచెంగా డిపాజిట్ అయిపోయి అక్కడ చాలా లేక్స్ ఏర్పడే అవకాశం ఉంది. అంటే ఈ మధ్య ప్రాంతాల్లోనే అక్కడక్కడ కూడా చిన్న చిన్న లేక్స్ అనేవి ఏర్పడే అవకాశం ఉందండి. ఓకే, అలాగే ఫైనల్గా ఈ గ్లేషియర్ తనతో పాటు మెటీరియల్ని తీసుకెళ్తుంది అన్నాం కదా, ఎక్కడ వరకు తీసుకెళ్తుందండి. గ్లేషియర్ యొక్క జర్నీ అన్లిమిటెడ్ కాదు, అంటే యొక్క గమ్యం లేని కాదండి. ఎప్పుడైతే గ్లేషియర్ అనేది ఒక మౌంటైన్ స్లోప్ యొక్క కింద భాగానికి వచ్చేసిందో దాని యొక్క మూమెంట్ ఆగిపోయింది. ఎందుకంటే అంతవరకు జర్నీ చేసింది గ్రావిటేషనల్ ఫోర్స్ వలన. ఎప్పుడైతే దాని యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ లేదో, అంటే స్లోప్ ఎప్పుడైతే లేదో దాని యొక్క మూమెంట్ ఆగిపోతుంది. ఎప్పుడైతే మూమెంట్ ఆగిపోయిందో అది తీసుకొచ్చిన మెటీరియల్ అంతటిని, అది బుల్డోజింగ్ తీసుకుంటూ తీసుకొచ్చింది కదా, ఆ మెటీరియల్ అంతటినీ కూడా అక్కడ డిపాజిట్ చేస్తుంది. అలా డిపాజిట్ చేసిన మెటీరియల్తో ఏర్పడిన నిర్మాణాలు ఏవైతే ఉంటాయో వాటిని మనం మొరైన్స్ అంటాం. ఇవి శాండ్, సిల్ట్ ఇలాంటి వాటి నిర్మాణాలతో మనకి ఇవి ఏర్పడుతూ ఉంటాయి. ఓకే, వీటినే మనం గ్లేషియల్ డిపాజిట్స్ అని కూడా పిలుస్తాము. ఓకే, లేకపోతే డినటిలైట్ అని కూడా పిలుస్తాము కొంచెం టెక్నికల్ లాంగ్వేజ్లో. అయితే ఇది మనకి ఐస్ వలన ఏర్పడే ల్యాండ్ ఫామ్స్. ఇక్కడ మీకు వచ్చినవి ఏంటంటే ఒకటి మొరైన్స్, మెయిన్గా మనకి మొరైన్స్ గురించి చెప్పడానికి ట్రై చేశాడండి. తర్వాత విండ్ యొక్క ఎరోజన్ వల్ల జరిగే ల్యాండ్ ఫామ్స్ లాస్ట్ వన్.
ఓకే. మీరు ఒక ఎడారిలో చూస్తే ఎడారంతా కూడా కంప్లీట్గా ఇసుకతోనే ఫిల్ అయి ఉంటుంది. అండ్ ఆ ఇసుక అనేది చాలా వరకు అన్కన్సాలిడేటెడ్గా ఉంటుంది. అన్కన్సాలిడేటెడ్ అంటే ఏంటి, ఎక్కడా కూడా కలవకుండా లూజ్గా ఉంటుంది, వాటి మధ్య ఎలాంటి బాండింగ్ కూడా ఉండదండి. ఓకే, సో ఇలాంటి ఇసుక అనేది చాలా ఈజీగా ఎరోజన్ జరగడానికి అవకాశం ఉంది. అయితే అక్కడ ఎరోజన్ చేయాలంటే ఎవరున్నారు, వాటర్ ఉంటుందా, వాటర్ ఉండదు, ఎడారిలో వాటర్ ఉండదు, మరి ఎవరుంటారు, వాటర్ కంటే కూడా ఇంపార్టెంట్ అక్కడ విండ్ అన్నమాట. ఎందుకంటే విండ్కి మిగతా ప్రాంతాలు ఎరోజన్ చేసే కెపాసిటీ అంత లేకపోయినా ఎడారి లాంటి ప్రాంతాల్లో మొత్తం ఇసుకే ఉంటుంది, కాబట్టి ఆ ప్లేసెస్లో ఎరోజన్ చేసే క్యాపబిలిటీ దానికి చాలా ఎక్కువ ఉంటుందండి. సో అక్కడ అది ఎరోజన్ చేస్తుంది, అలాగే డిపాజిషన్ అనే యాక్టివిటీని కూడా క్యారీ చేస్తుందండి. సో ఈ రెండింటి వల్ల మనకి రకరకాల ల్యాండ్ ఫామ్స్ అనేవి ఏర్పడతాయి. అయితే ఆ ఎడారిలోనే కొన్ని కొన్నిసార్లు మనకి ఇలా ఒక చెట్టు ఆకారంలో ఒక మష్రూమ్ షేప్లో ఉండే రాక్స్ కనిపిస్తాయండి. సో ఆ మష్రూమ్ షేప్లో ఉండే రాక్స్ని మష్రూమ్ రాక్స్ అని పిలుస్తామండి. ఇవి ఎలా ఏర్పడతాయి అనేది మన ఫర్దర్ క్లాసెస్లో వస్తుంది. ఓకే, మష్రూమ్ రాక్స్ ఫస్ట్ వన్, ఎరోజనల్ ల్యాండ్ ఫామ్స్ ఏంటి అంటే ఎడారిలో ఉండేవి మష్రూమ్ రాక్స్ అండి. సేమ్ మష్రూమ్ షేప్లోనే కనిపిస్తుంటాయండి. అంటే అర్థం ఏంటంటే ఈ మష్రూమ్ రాక్స్ యొక్క, అంటే ఇది ఒకప్పుడు ఇదంతా కూడా ఇలాగ ఒక రాయిలా ఉండేదండి. అయితే కింద ప్రాంతం ఏదైతే ఉందో కింద ప్రాంతంలో గాలి కొంచెం ఎక్కువ వేగంతో వెళ్తూ ఇసుకని ఎక్కువగా తీసుకెళ్తుంది. సో ఆ ఇసుక ప్రతిసారి ఈ రాయికి తగులుతూ ఉంటే ఆ రాయిలో అక్కడక్కడ క్రాక్స్ ఏర్పడి అలా అలా మెల్లమెల్లగా ఆ రాయి యొక్క కింద భాగం, ఎందుకంటే కింద భాగంలోనే ఇసుక ఎక్కువ ఫ్లో అవుతుంది, ఇప్పుడు ఎక్కువ హైట్లో ఎక్కువ ఇసుక అనేది ఫ్లో అవ్వలేదండి, ఎందుకంటే అంత స్ట్రెంగ్త్ దానికి ఉండదు, అంత హైట్ వరకు అది లేచే అవకాశం లేదన్నమాట. సో తక్కువ హైట్లోనే మనకి ఎక్కువ శాండ్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది, కాబట్టి తక్కువ హైట్లో ఎరోజన్ ఎక్కువగా జరిగి కింద వెడల్పు తగ్గిపోతుంది, పైన ఏమో వెడల్పు నార్మల్గానే ఉంటుంది. ఎలా ఏర్పడిన నిర్మాణం ఏదైతే ఉందో దాన్ని మనం మష్రూమ్ రాక్ అని చెప్పి పిలుస్తామండి. ఓకే, దీనికి నేరో బేస్ ఉంటుంది, టాప్ ఏమో వైడర్గా ఉంటుంది, సేమ్ ఒక చెట్టులాగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇవి పడిపోయే అవకాశం కూడా ఉందనుకోండి ఫర్దర్, అంటే కింద ఇంకా నేరోగా మారిపోతే కొన్నాళ్ళకి ఏమవుతుందంటే పైన ఇలా ఉండి కింద బాగా నేరోగా మారిపోయింది, అంటే పైన ఉన్న బలాన్నది బరువునది తట్టుకోలేకపోతుంది. సో రాయి కిందకి పడిపోయే అవకాశం కూడా ఉంటుంది. అలాగే ఇది ఎరోజన్ వల్ల ఏర్పడింది. ఇప్పుడు ఇసుక ఉంది కదా, ఇసుకని అలా గాలి వీస్తూ ఉందనుకుని ఫర్ ఎగ్జాంపుల్, గాలి ఏం చేస్తుంది, ఆ ఇసుకని తనతో పాటు తీసుకెళ్తుంది, ఎందుకంటే గాలికి ఇసుకని తీసుకెళ్లేంత కెపాసిటీ ఉంది. సో తనతో పాటు ముందు లిఫ్ట్ చేస్తుంది, లిఫ్ట్ చేసి అలా దూరంగా తీసుకెళ్ళడం స్టార్ట్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఓకే, అయితే ఇలా స్టార్ట్ చేసాం, మీకు ఒక విషయం చెప్తాను, ఏంటంటే గాలి ఎంత దూరమైన వెళ్ళగలదా, వెళ్ళలేదు. ఓకే, వాటర్ స్లోప్ ఉన్నంత వరకే ఒక ఫిక్స్డ్ దూరం వరకు వెళ్ళగలదు, అలాగే గాలి కూడా ప్రెజర్ డిఫరెన్స్ ఉన్నంత వరకే మాత్రమే వెళ్ళగలదండి. ఒక్కసారి ప్రెజర్ డిఫరెన్స్ తగ్గిపోతే గాలి కూడా అక్కడ ఆగిపోతుంది, ఇంకా దానిలో మూమెంట్ ఉండదు. అయితే ఎప్పుడైతే గాలి మూమెంట్ ఆగిపోయిందో వెంటనే అది కూడా ఏం చేస్తుంది, అది తీసుకువచ్చిన ఇసుక అంతటిని కూడా ఆ ప్లేస్లో, దాని యొక్క ఎండింగ్ ప్లేస్లో డిపాజిట్ చేసేస్తుంది. అలా డిపాజిట్ చేయడం వల్ల అక్కడొక ఇసుక దిబ్బ, అదే మౌండ్ ఆఫ్ శాండ్, శాండ్ మౌండ్ అనేది ఏర్పడుతుంది. వాటినే మనం శాండ్ డ్యూన్స్ అంటామండి. దీస్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ డూన్ అండి. హిమాలయాల్లో కనిపించే డ్యూన్స్ వేరు, ఇక్కడ ఇసుకలో ఎడారుల్లో కనిపించే డ్యూన్స్ వేరండి. ఇది డ్యూన్ అండి, డియూఎన్ఏ. డ్యూన్ ఈజ్ నథింగ్ బట్ శాండ్ మౌండ్. ఇది రకరకాల షేప్స్లో మనకి కనిపిస్తుందండి. ఓకే, అండ్ అలాగే ఒకవేళ ఈ ఇసుక యొక్క సైజ్ అనేది చాలా లైట్గా ఉందనుకోండి, విండ్ అనేది దాన్ని చాలా దూరం వరకు తీసుకెళ్ళగలదు. అంతే కదా, ఎంత తక్కువ బరువు ఉంటే అంత దూరం తీసుకెళ్ళగలం, ఎంత ఎక్కువ బరువు ఉంటే అంత తక్కువ దూరం తీసుకెళ్ళగలం. సో చాలా దూరం ఆ ఇసుక అనేది ట్రావెల్ చేసిన తర్వాత ఈవెన్ అది ఎడారిని దాటి కూడా బయటకు వచ్చేయచ్చు, తార్ ఎడారిని దాటి బయటకు వచ్చేయచ్చు, సహారా ఎడారిని దాటి బయటకు వచ్చేయచ్చు. అంత దూరం ట్రావెల్ చేసి బయటకు వచ్చిన తర్వాత అది చాలా ఎక్కువ ఏరియాలో తక్కువ డెన్సిటీతో అక్కడక్కడ డిపాజిషన్ జరుగుద్దండి. అలా జరిగిన డిపాజిషన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం లోయస్ట్, అంటే ఇవి ఎడారుల యొక్క సరౌండింగ్ రీజన్స్లో కనిపిస్తాయి, అంటే ఎడారి మధ్యలో కాకుండా ఎడారి యొక్క సరౌండింగ్ రీజన్స్లో మనకి ఇవి కనిపిస్తూ ఉంటాయండి. ఇలాంటి ఒక డిపాజిట్సే చైనా దేశంలో, చైనా పైన మంగోలియాలో గోబీ అనే ఎడారి ఉంటుంది. సో ఈ గోబీ ఎడారి నుంచి ఇసుక అంతా కూడా చైనా యొక్క బార్డర్లోకి వచ్చి చైనాలో లోయస్ట్ని చాలా ఎక్కువగా ఏర్పరిచిందన్నమాట. సో ఇవి వీటి వల్ల ఏర్పడే, విండ్ వల్ల ఏర్పడే ల్యాండ్ ఫామ్స్ అండి. సో ఇది మనకి ఇవాళ లెసన్ చూసుకుంటే మనం వచ్చిందంటా కూడా ఏంటి, ఒకటి ఎర్త్ అనేది ఎప్పటికప్పుడు చేంజెస్కి గురవుతూ ఉంది, ఆ చేంజెస్కి కారణమైంది ఏంటి, టెక్టానిక్ మూమెంట్స్ లేదా ఎగ్జోజెనిక్ ఫోర్సెస్, అంటే భూమిలో మార్పులు వచ్చేది రెండు కారణాల వల్ల, ఒకటి
ఎగ్జోజెనిక్ ఫోర్సెస్ వల్ల మనకి మార్పులు రావచ్చు, లేదా ఎండోజెనిక్ ఫోర్సెస్ వల్ల మార్పులు రావచ్చు. వాటి గురించి మాట్లాడాము. అలాగే వల్కనిజం గురించి మాట్లాడాం. అలాగే ఎర్త్క్వేక్స్ గురించి మాట్లాడాం. ఎర్త్క్వేక్స్ గురించి ఒక కేస్ స్టడీ కూడా మనం చూసాం. బుడ్జ్ ఎర్త్క్వేక్కి సంబంధించి ఒక కేస్ స్టడీ చూసాము. అలాగే ఎగ్జోజెనిక్ ఫోర్సెస్ వల్ల అంటే భూమి బయట పుట్టిన ఫోర్సెస్ వల్ల ఏర్పడే రకరకాల ల్యాండ్ ఫామ్స్ని కూడా చూసాం. అంటే రివర్స్ వల్ల ఏర్పడే వాటర్ఫాల్, ఆక్స్బౌ లేక్, ఫ్లడ్ ప్లెయిన్స్, లెవీస్, మియాండర్స్, ఇలాంటి ల్యాండ్ ఫామ్స్ చూసాం. అలాగే డెల్టా గురించి చూసాం. అలాగే సముద్రపు ఒడ్డున సముద్రం యొక్క వేవ్స్ యొక్క ఎఫెక్ట్ వలన కేవ్స్ ఏర్పడతాయి, సిఆర్చెస్ ఏర్పడతాయి, స్టాక్స్ ఏర్పడతాయి, సీ క్లిఫ్ ఏర్పడుతుంది. అలాగే ఒక డిపాజిషనల్ ల్యాండ్ ఫామ్ బీచ్ కూడా ఏర్పడుతుందని చూసాం. అలాగే గ్లేషియర్స్ యొక్క మూమెంట్ వల్ల గ్లేషియర్కి కింద వైపు అక్కడక్కడ మనకి లేక్స్ ఏర్పడే అవకాశం ఉంటుంది. వాటిని మనం గ్లేషియర్ లేక్ అని కూడా పిలుస్తాం. ఓకే, అలాగే గ్లేషియర్స్ యొక్క డిపాజిషన్ వల్ల మనకి మొరైన్స్ కూడా ఏర్పడే అవకాశం ఉంది. అలాగే ఫైనల్గా విండ్ యొక్క ఎరోజన్ వల్ల మస్లూమ్ రాక్స్, విండ్ యొక్క డిపాజిషన్ వల్ల శాండ్ డ్యూన్స్ అండ్ లోయస్ అనే ల్యాండ్ ఫామ్స్ ఏర్పడతాయని కూడా మాట్లాడామండి. సో ఇది మనకి ఈ చాప్టర్ గురించి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్.